మరి మంచి పాట పాడి వినిపించిన కిషోరానికి సభ తరపున వందనాలు. మరి తదుపరి పాట మన ప్రిన్సిపల్ సుధీర్ బాబు ఒక పాట పాడాలని అనుకుంటున్నాడు. Thank you.
మన వినిపించిన ప్రిన్సిపల్ సుధీర్ బాబు వందనాలు. మరి మన ముందు స్థానిక సంఘ సభ్యులు సునీల్ వచ్చి పాట పాడవలసిందిగా Thank you.
పాట పాడి సహోదరు సునీల్ గారికి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి తదుపరి పాట జోజి గారు వచ్చి పాడవలసి కోరుచున్నాను. కట్టెలపై శరీరం కనిపించదు గంధము మళ్ళీ మట్టిలో పెట్టినన్నే గుర్తించదు నీ తల్లి నరకమే పోతావా
పాట పాడటం సమయం ఉన్నది ఎవరైనా వచ్చి పాట పాడాల్సిందిగా కోరుచున్నాను లేకపోతే నేను పాట పాడతాను ఎవరైనా ఉన్నారా సమయం ఉన్నది సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాను మన మధ్యన కోదాడ ప్రిన్సిపల్ గారు బాబురావు అన్నగారు మన మధ్య ఉన్నారు మరి అన్న పాట పాడడం కాస్త చూస్తున్నారు
కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ జగ్గేపేట వారి ఆధ్వర్యంలో క్రైస్ట్ చర్చ్ వేపల్ శంకరరావు వారు నిర్వహించు క్రీస్తు సువార్త మహాసభకు విచ్చేసిన దేవుని పిల్లలైన మీకు అందరికీ క్రీస్తు నామంలో నా శుభాభివందనాలండి. ప్రేమైన దేవుని పిల్లారా, మన మధ్యలో మరి అతిథులు ఉన్నారు, వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందామండి. అందరూ కూడా మీ కర్తల ధ్వనితో దైవజనులు దైవజనులు వేదిక మీదకి వస్తుండగా చప్పట్లు కొడుతూ మీ అభినందన తెలియజేయాలని కోరుకుంటున్నాను. మరి మన మధ్యలో ముఖ్య అతిథులు, ముఖ్య వాక్యోపదేశకులు, దైవజనులు పెద్దలు జీ జాకబ్ గారు, సిబిటీ ప్రిన్సిపల్ స్మృతిగారు, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే దైవజనులు పెద్దలు గారికి అధ్యక్ష పద నడిపించవలసిందిగా ఈ సమయాన్ని వరకు అనుమతిస్తున్నాను. క్షమించండి, పేతురు గారని మరి చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ, మరి స్టేజ్ని అలంకరించిన దేవుని మరి సేవకులైన వారందరికీ, ముఖ్య మరి వాక్య సందేశాన్ని అందించడానికి వచ్చిన జాకబ్ జాన అన్నయ్య గారికి, మరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అయిన మరి విజయరావు గారికి, అలాగనే చేరు వచ్చిన స్టేజ్ని అలంకరించిన కోఆర్డినేటర్స్ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభమని తెలియజేస్తూ, మరి ప్రారంభ ప్రార్థనగా మరి పెద్దలు దైవజనులు కందిబండలో చేవ చేస్తున్న అయ్యగారిని ప్రార్థించవలసిందిగా మనవి చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మన ఆయన, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన మీ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ యొక్క అపారమైనటువంటి ప్రేమను నీ పిల్లలైన మా అందరి పట్ల చూపించి మమ్మల్ని ఇంతవరకు సజీవులనగా కాపాడినందుకు నీకు వందనాలు. ఈ భయంకరమైనటువంటి వాతావరణంలో నీ పిల్లల ద్వారా తండ్రి నాయన ఈ యొక్క సభలను ఏర్పాటు చేయించి ఈ మొదటి రోజున
ఈ విధంగా ఇంతవరకు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. మనుషులను నటిస్తారు కానీ ప్రకృతి నటించదు. దేవుడు ఈ లోకమన్న గతించుచున్నది అన్నాడు దేవుడు. అంటే ఈ భూమి మీద మనుషులందరూ కూడా ఎవరెవరు వెళ్ళి నన్నీ నడులు అని దేవుడు చెప్తాడు. ఈ భూమి ఈ స్క్రీన్ పై, యూనివర్సల్ స్క్రీన్ పై మనుషులు నటీ నటులు అన్నాడు. నటీ నటులను మనం ఎక్కడ చూస్తామంటే సినిమాలో మనం చూస్తాం. సినిమాలో ఎన్నో రకాల పాత్రలు ఉంటాయి, అలాగే దానికి ఎంతోమంది టెక్నీషియన్స్ ఉంటారు, దానికి నిర్మాత ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, అలాగే స్క్రీన్ ప్లే రైటర్, ఇలా చాలామంది ఉంటారు దానికి టెక్నీషియన్స్. ఈ సినిమాకి వీళ్ళందరూ వర్క్ చేస్తారు. అందులో ఎంతోమంది నటీ నటులు నటిస్తూ ఉంటారు. పిల్లరా, ఈ లోకపు నటన గతించుచున్నది అని దేవుడు అన్నాడంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా నటీ నటులు. ఈ యూనివర్సల్ స్క్రీన్ పై లేదా ఈ భూమి అనే తెరపై మనమందరము కూడా ఎవరమంటే నటీ నటులు అంటున్నాడు దేవుడు. అయితే ఈ లోకపు నటన ఏమవుతుందట, గతించుచున్నది అన్నాడంటే, ప్రేమన దేవుని పిల్లారా, ఈ భూమి మీద మానవ జీవితం అనేది దేవుడు వ్రాసుకున్న ఒక స్క్రిప్ట్ వంటిది. భూమి మీద మానవ జీవితం అనేది దేవుడు రాసుకున్నటువంటి ఒక స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ ప్రకారమే ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా నడుచుకోవాలి లేదా నటించాలి. ఎందుకు అంటే ఈ లోకమును ఏమన్నాడు దేవుడు, నటన అన్నాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా సినిమాలో నటించే నటినట్లు దర్శకులు చెప్పిన విధంగా నటిస్తుంటారు. రచన ప్రకారం, రచయిత రాసుకున్న విధంగా డైరెక్టర్ యొక్క దర్శకత్వంలో నటిస్తూ ఉంటారు. అలాగే ఈ మానవ జీవితం అనేటువంటి ఈ సినిమాకి ప్రొడ్యూసర్, డైరెక్టర్, అలాగే స్క్రిప్ట్ రచయిత అంతా కూడా దేవుడే. మనల్ని ఈ లోకంలో పెట్టింది దేవుడే, మనం ఏమి చేయాలో రాసుకుంది కూడా దేవుడే. ఈ భూమి మీదకి వచ్చే ప్రతి మనిషి కూడా దేవుడు వ్రాసుకున్నటువంటి స్క్రిప్ట్ ప్రకారం నటించాలని దేవుడు కోరుకున్నాడండి. మనకు హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట దేవుడు రాయించాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే ఒక మంచి మాటను దేవుడు అక్కడ వ్రాయించాడు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వస్తూ, తండ్రి నేను పుట్టకముందే నా గురించి నువ్వు ఒక స్క్రిప్ట్ను రాసుకున్నావు, ఈ భూమి మీద నేను ఎలా నటించాలో, ఈ భూమి మీద నీ మాటల ప్రకారం ఎలా నడుచుకోవాలో నీవు ముందుగానే వ్రాసుకున్నావు. మరల చదవండి ఆ మాట. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను అంటున్నాడండి. ప్రేమైన దేవుని పిల్లారా, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా దేవుడు వ్రాసుకున్న ప్రకారం జీవించాలి, లేదా సినిమా భాషలో మాట్లాడుకోవాలంటే దేవుడు వ్రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం మనం నటించాలి. కానీ ఈరోజు దేవుడు చెప్పిన విధంగా మనం జీవిస్తున్నామా? దేవుడు వ్రాసుకున్న ప్రకారం బ్రతుకుతున్నామా? లేదండి. దేవుడు వ్రాసుకున్న స్క్రిప్ట్ వేరు, మనిషి జీవిస్తున్న జీవితం వేరండి. డైరెక్టర్ చెప్పినట్లుగా నటులు నటించలేదనుకోండి, అప్పుడు డైరెక్టర్ ఏం చేస్తాడు,
తీసేస్తాడు నటినట్లను. మరి మన పరిస్థితి ఏంటి? దేవుడు ఈ లోకానికి రాకముందే మన గురించి ఆయన వ్రాసుకున్నాడు కదండి. ఈ యూనివర్సల్ స్క్రీన్ పై మనమందరం కూడా పాత్రధారులం, నటీనటులం, స్త్రీలు, పురుషులు, పెద్దలు, విశ్వాసులు, సేవకులు, ప్రవక్తలు, అపోస్తలులు, వీరందరికీ దేవుడు వారి వారి పాత్రలను ఇచ్చాడండి. ప్రతి మనిషికి కూడా ఒక పాత్రను దేవుడు ఇచ్చాడు. సినిమాలో ఒక మనిషికి ఒక పాత్ర ఉన్నట్లుగా దేవుడు కూడా ఈ భూమి మీద ప్రతి మనిషికి ఒక పాత్రను ఇచ్చాడు. నటించే వాళ్ళు ఆ పాత్రకు న్యాయం చేయాలి, డైరెక్టర్ చెప్పిన విధంగా నటించాలి. ఇది మనకు అర్థమైతే దేవుడు వ్రాసుకున్న ప్రకారము ఈ భూమి మీద మనం జీవించాలి లేదా నటించాలి. ఎందుకంటే ఈ లోకపును నటన అన్నాడు దేవుడు. ఈ భూమి మీద మానవ జీవితం అనేది ఎలాంటిదంటే ఒక నటన. నటన అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? కపట ప్రవర్తనము అన్నారండి. నటన అంటే ఏంటి తెలుసా? కపట ప్రవర్తనము, లేకపోతే మోసము అని అర్థం. మోసముతో కూడినటువంటి ప్రవర్తన. మీరు సినిమాలో చూడండి, మనుషులు బయట ఒక రకంగా ఉంటారు, సినిమాలో మరొక రకంగా ఉంటారండి. సినిమాలో రియల్ హీరోగా ఉంటాడు, ప్రజలను ఉద్ధరించేవాళ్ళ కనిపిస్తాడు, అందరినీ ప్రేమించేవాళ్ళ కనిపిస్తాడు, కానీ రియల్ లైఫ్లో మాత్రం అలా ఉండరండి. ప్రేమిన దేవుని పిల్లారా, ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనుషులు దేవుడిచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం జీవించలేకపోతున్నారు, దేవుడు చెప్పిన విధంగా బ్రతకలేకపోతున్నారండి. మరి మనం ఇలా చేసుకుంటూ వెళితే మన నటన ఒకరోజు ఏమవుతుందట? గతిస్తుంది అని చెప్పాడండి. పిల్లరా, ఎవరైనా నటించడానికి వెళ్ళినప్పుడు అది తాత్కాలికమైనటువంటి స్క్రిప్ట్ మాత్రమే, అది తాత్కాలికమైన పాత్ర. వాళ్ళు తెరపై నటించేది కొద్దిసేపు మాత్రమే. నిజ జీవితం అనేది వాస్తవమైన జీవితం. వాళ్ళు జీవించే జీవితం అనేది వాస్తవమైన జీవితము. తెర మీద నటించేది మాత్రం తాత్కాలికమైన జీవితం. అది నటన. రియల్ లైఫ్ వేరు, నటించటం వేరు. ఇది మనకు అర్థమైతే దేవుడు ఈ భూమి మీద ఇచ్చినటువంటి జీవితం అనేది ఒక చిన్న పాత్ర వంటిది, ఒక నటనతో కూడినది. ఈ నటన ముగించుకొని వాస్తవమైనటువంటి జీవంలోకి మనం రావాలండి. నటీనటులు నటించేటప్పుడు వాళ్లకు కార్లు ఇస్తారు, విమానాలు ఇస్తారు, వెండి బంగారాలు ఇస్తారు, ఏమండి ఎన్నో ఇస్తారు. వాళ్ళు సినిమా అయిపోయిన తర్వాత, వాళ్ళ నటన అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకిచ్చినవన్నీ కూడా వాళ్ళు వదిలేయాలి, అంతే కదండి. వాళ్ళ పాత్ర ముగిసిన తర్వాత వాళ్ళకిచ్చిన విమానాలు, కారులు, వాళ్ళకిచ్చిన ధనము, వీటన్నిటిని కూడా వాళ్ళు వదిలేస్తారు నటన అయిపోయిన తర్వాత. దేవుడిచ్చిన పాత్ర ముగిసిన తర్వాత మనము కూడా ఈ లోకములో సంపాదించినవన్నీ కూడా ఏం చేయాలి? వదిలేయాలండి. ఎందుకంటే ఇది తాత్కాలికమైన జీవితం, ఇది నటనతో కూడిన జీవితం. దేవుడు మనకు కూడా మేకప్ వేశాడండి. వేశాడా వేయలేదా? సినిమాలో నటీనటులు కూడా మేకప్ వేస్తారు. దేవుడు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు చక్కగా మేకప్ వేశాడు. ఏంటిదా మేకప్? ఈ శరీరమే దేవుడిచ్చిన మేకప్. ఎక్కడ దేవుడి మేకప్ వేశాడంటే తల్లి గర్భంలో దేవుడు మేకప్ను వేశాడు. యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట అన్నాడండి. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి అన్నాడండి. దేవుడు తల్లి గర్భంలో ఈ శరీరం అనేటువంటి మేకప్ను మనకు ధరింపచేశాడు దేవుడు. సినిమాలో నటినట్లు కూడా మేకప్ వేసుకుంటారు, జుట్టు, పళ్ళు, కళ్ళు, ఫేస్ అంతా కూడా చాలా వరకు మేకప్ ఉంటుందండి చాలామందికి. వాళ్ళ నటన అయిపోయిన తర్వాత వాళ్ళ మేకప్ అంతా కూడా తీసేస్తారు. మనము కూడా ఈ దేహం అనే మేకప్ను ఏదో ఒకరోజు ఖచ్చితంగా తీస్తామండి. తీస్తామో తీమా? ఏ రోజైతే మనం మరణిస్తామో ఆ రోజు మన మేకప్నంతా తీసేస్తాము,
వాస్తవమైనటువంటి జీవితంలో అడుగు పెడతాం. పిల్లరా, ఈ భూమి మీద మనిషి బ్రతుకులో తల్లి ఒక నటన, తండ్రిది ఒక నటన, కుమారునిది ఒక నటన, భార్యది ఒక నటన, భర్తది ఒక నటన. ఈ పాత్రలన్నీ తాత్కాలికమైన పాత్రలు. వీళ్ళందరూ కూడా నటీనటులు. ఈ నటీనటులందరూ కూడా మనతో కొంతకాలం మాత్రమే ఉంటారండి, అవునా? సినిమాలో పాత్రలు అనేవి కొద్దిసేపే ఉంటాయి. అలాగే ఈ మానవ జీవితంలో కూడా మనుషుల పాత్రలు, ఒక తల్లి పాత్ర, తండ్రి పాత్ర, కుమారుని పాత్ర, భర్త పాత్ర, భార్య పాత్ర, ఇవన్నీ కూడా తాత్కాలికమైన పాత్రలు. ఈ పాత్రలన్నింటిని కూడా మనమందరం కూడా ఒకరోజు వదిలి, ఈ మేకప్ను కూడా వదిలి వాస్తవమైన జీవితంలోకి అడుగు పెట్టాలి. దేవుడు చెప్పిన విధంగా మనం నటించి జీవించి, లేకపోతే ఈ యొక్క జీవితాన్ని విడిచిపెట్టి వాస్తవమైన జీవితంలో అడుగు పెట్టాలి. కానీ విచిత్రం ఏంటంటే, మనిషి ఈ నటనలో ఉంటూ ఇదే శాశ్వతమని బ్రతుకుతున్నాడండి, కాదా? ఇది నటన. దేవుడు మనకిచ్చిన స్క్రిప్ట్లో కొద్ది కాలం మనం నటించడానికి దేవుడిచ్చినటువంటి జీవితం ఇది. కానీ మనిషి ఈ నటనలో బంధాలను కలుపుకున్నాడు, బాధ్యతలను కలుపుకున్నాడు, ఎన్నో సంపాదించుకున్నాడు. ఇది వాస్తవం అనుకుని బ్రతుకుతూ వాస్తవమైన జీవితానికి దూరమైపోతున్నాడండి. ఏమండి, నటించే వారందరూ కూడా వాళ్ళు వేసుకున్నవన్నీ తీసుకెళ్తారా? వాళ్ళు వేసుకున్న నగలు తీసుకువెళ్ళరు, వాళ్ళు పెట్టుకున్న కిరీటాలు తీసుకువెళ్ళరు, వాళ్ళు పెట్టుకున్న బంగారాన్ని వాళ్ళు తీసుకెళ్లరు. నటన అయిపోగానే వాళ్ళు అవన్నీ కూడా విడిచిపెట్టిపోతారు. అలాగే మనము కూడా మన జీవితం ముగిసిన తర్వాత ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలండి. బైబిల్ ఒక మాట దేవుడు రాయించాడు, చదువుదామండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6:18 మనం చదివినట్లయితే, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6:18 మనం చదివినట్లయితే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకును నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అన్నాడండి. చక్కని మాట చెప్పాడండి, వారు వాస్తవమైన జీవితమును సంపాదించుకును నిమిత్తము అన్నాడండి. ఈ భూమి మీద ఉన్న మనుషులు నటనలో ఉన్నారు. ఇది వాస్తవం కాదు, ఇది నటన. ఈ నటన ముగించిన తర్వాత మనుషులు వాస్తవమైన జీవితంలోకి అడుగు పెట్టాలి. ఈ వాస్తవమైన జీవితం ఎప్పుడు వస్తుందట మనకు? ఏమండి, రాబో కాలము అన్నాడండి. ఈ వాస్తవమైన జీవితం మనిషికి ఎప్పుడు వస్తుందంటే రాబోవు కాలం. రాబోవు కాలం అంటే మనం కన్ను మూసిన మరుక్షణమే వాస్తవమైన జీవితంలోకి మనం అడుగు పెడతామండి. ఇప్పటి వరకు మనతో ఉన్న భర్త, భార్య, పిల్లలు, మనకున్నటువంటి ఆస్తులు, అంతస్తులు, ఇవన్నీ కూడా ఏంటో తెలుసా, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవేనండి. ఈరోజు నవాబులు ఉన్నారు, వాళ్ళు కట్టిన కోటలు ఉన్నాయి కానీ వాళ్ళు లేరు. వారు దాచిపెట్టిన నిధులు ఉన్నాయి కానీ వాళ్ళు లేరు. వారు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు భూమి మీద ఉన్నాయి కానీ వాళ్ళు ఈ భూమి మీద లేరు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇది వాస్తవం అనుకున్నారు, ఈ జీవితంలో మేము గొప్పవాళ్ళు అవుతామనుకున్నారు. అలా బ్రతుకుతూ, అవాస్తవంలో నటనలో బ్రతుకుతూ వాళ్ళ జీవితాలు ముగించేశారండి. మనం కూడా అంతే కదండి, ఆరాట పడుతుంటాం, పోరాటం చేస్తుంటాం, బాగా సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటాం. దేవుడిచ్చిన స్క్రిప్టును మర్చిపోయి, దేవుడు చెప్పిన విధంగా బ్రతకకుండా ఈ అవాస్తవమైన జీవితం కొరకు ప్రాకులాడుతుంటాం ఉదయం నుండి సాయంత్రం వరకు. జీవితం అంతా ఈ అవాస్తవమైన జీవితం కోసమే కదండి మనం కష్టపడేది. ఇలా కష్టపడి కష్టపడి సంపాదించి సంపాదించి మన వెనకున్న వాళ్ళందరికీ విడిచిపెట్టి వాస్తవమైన జీవితంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. మరి దేవుడు చెప్పిన విధంగా బ్రతికావా? ఆలోచించండి, ఈ నటనలో దేవుడు చెప్పిన విధంగా నువ్వు బ్రతికితేనే నువ్వు దేవుని దగ్గరికి వెళతావు. దేవుడు చెప్పిన విధంగా బ్రతకకుండా నీకిష్టానుసారంగా నువ్వు బ్రతికి చచ్చావా? ధనవంతుడికి పట్టినటువంటి గతి మనకు పట్టక తప్పదు పిల్లారా. వాస్తవమైన జీవితం ఇది కాదండి. ఈ లోకం అనేది ఒక నటన అన్నాడు దేవుడు. ఈ లోకం అనేది ఒక నటనాలయం అని చెప్పాడు దేవుడు.
ఈ లోకములో మనుషులందరూ పాత్రలు, పాత్రదారులు, నటి నటులు. ఇందులో బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ కూడా కొన్ని పాత్రలు మాత్రమే. ఇవి తాత్కాలికమైన పాత్రలు మాత్రమే. వీటన్నిటిని కూడా మనం ఒకరోజు విడిచిపెట్టి, మనకి వేసినటువంటి ఈ మేకప్ అనే శరీరాన్ని విడిచిపెట్టి వాస్తవమైన జీవితంలో మనం అడుగు పెడతాం పిల్లరా. అలా వాస్తవమైన జీవితంలో ఆ దేవుడున్న రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద దేవునికి ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకాలి. మరి ఈరోజు అలా బ్రతుకుతున్నాం మనం? వాస్తవమైన జీవమును సంపాదించుకోవటం కోసం బ్రతుకుతున్నాం మనం? ఈ భూమి మీద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనుకుంటున్నాం, ఈ భూమి మీద గొప్పవారిగా జీవించాలనుకుంటున్నాం, ఈ లోకంలో ధనవంతులుగా ఉండాలనుకుంటున్నాం, కానీ పరలోకంలో నేను గొప్పవాడిగా ఉండాలని ఎవరు అనుకుంటున్నారండి? మనిషి ఎందుకు అలా బ్రతుకుతున్నాడంటే మనిషి మనోనేత్రములకు దయ్యం ఏం చేసిందో తెలుసా? గుడ్డితనం కలిగించిందండి. ఏది నటనో, ఏది వాస్తవమో అర్థం కాకుండా మానవ మనోనేత్రాలకు దయ్యం ఏం చేసిందో తెలుసా? గుడ్డితనం కలిగించింది. అందుకే ఈ నటనలోనే బ్రతుకుతూ 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 వీటి కోసం బ్రతుకుతూ ఏమండి ఒరిజినల్ లైఫ్లోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత వాని జీవితం ఏమైపోతుందో తెలుసా? ధనవంతుడు ఒకప్పుడు ఈ జీవితమే శాశ్వతం అనుకున్నాడు, ఇది ఒరిజినల్ లైఫ్ అనుకున్నాడు. బాగా సంపాదించాడు, ఎదుటివాడికి సహాయం చేయకుండా, తన తోటి వారికి సహాయం చేయకుండా, దేవుని సంకల్పాన్ని నెరవేర్చకుండా తనకిష్టం వచ్చిండు బతికాడు. ఇది వాస్తవం అనుకున్నాడు. కానీ వాస్తవంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఎక్కడ ధనవంతుడిగా ఉన్నాడు, అక్కడికి పోయిన తర్వాత అడుగు తినేవాడైపోయాడండి. కాదా? నటనలో ధనవంతుడిగా ఉన్నాడు, వాస్తవమైన జీవితంలో ఎలా మారిపోయాడు ధనవంతుడు? అడుక్కునేవాడిగా మారిపోయాడండి. ధనవంతుడు అడుక్కుంటున్నాడు, ఒక నీటి బొట్టైనా నాకు కావాలని లాజరును అడుక్కుంటున్నాడు. లాజరు ఈ భూమి మీద పేదవాడే, కానీ మరణించిన తర్వాత వాస్తవమైన జీవితంలోకి వెళ్ళిపోతే అతడు ధనవంతుడిగా ఉన్నాడండి. భూమి మీద ధనవంతుడైన వాడేమో పరదేశిలో పేదవాడిగా ఉన్నాడు, అడుగు తినేవాడిగా ఉన్నాడు. భూమి మీద పేదవాడుగా బ్రతికినటువంటి వ్యక్తి, దేవుని కోసం దేవుని చిత్త ప్రకారం బ్రతికిన వ్యక్తి మరణించిన తర్వాత గొప్పవాడిగా ఉన్నాడండి. ఏది వాస్తవం అంటారా ఆలోచించండి? ధనవంతుడు నమ్మిన జీవితం వాస్తవం అంటారా, లాజరు నమ్మిన జీవితం వాస్తవం అంటారా? లాజరు వాస్తవమైన జీవితం గురించి ఆలోచించాడు. ఇది నటన, ఈ కొద్దిసేపు నేను కష్టపడి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే, కష్టమైనా శ్రమైనా బాధ అయినా దేవుడు చెప్పిన విధంగా నేను బ్రతికితే వాస్తవమైనటువంటి జీవితం నాకుందని ఎరిగిన వాడే లాజరు. ధనవంతుడికి అది అర్థం కాలేదండి. ఇది నటన అని అర్థం కాకుండా ఇది శాశ్వతం అనుకున్నాడు, ఇది అనంతకాలం ఉంటుందనుకున్నాడు, నాకు తిరుగు లేదనుకున్నాడు. ఒకరోజు మరణించాడు, భయంకరమైన జీవితంలోకి అడుగుపెట్టాడు పిల్లరా. అందుకే మొదటి శతాబ్దం ఉన్న క్రైస్తవులు ఇది అర్థమైపోయి తమకున్నటువంటి స్థిరాస్తులను అమ్మేసుకున్నారట వాళ్ళు. ఆ మాట చదువుకుని ముగింపులోకి తీసుకెళ్తానండి, నాకు కొద్ది నిమిషాలే టైం ఉంది, నేను ముగిస్తానండిగా, అయిపోయింది నా టైము. అపోస్తుల కార్యములు 4:34 ఇది నటన అని మొదటి శతాబ్ద క్రైస్తవులకు అర్థమయ్యి వాళ్ళు ఏం చేశారో చూడండి. అపోస్తుల కార్యములు 4:34 భూములైనను ఎండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారంటండి. ఏమండి మొదటి శతాబ్దం క్రైస్తవులు ఎలా ఉన్నారో తెలుసా? మనలాగా భూములు సంపాదించుకోవాలి, ఇళ్ళును సంపాదించుకోవాలి, ధనమును సంపాదించుకోవాలనుకోలేదు. వాళ్ళకున్న దానిని కూడా దేవుని కోసం అమ్మేసినటువంటి త్యాగమూర్తులండి వారు. ఎందుకు అమ్మేసుకున్నారు వాళ్ళు? ఇది నటనని వాళ్ళకి తెలిసిందండి. యేసు మాటలు వాళ్ళకి అర్థమైన తర్వాత ఈ లోకములో మనం సంపాదించుకునేవన్నీ తాత్కాలికమే, మనం వీటన్నిటిని కూడా విడిచిపెట్టిపోవాలి, మనము వాస్తవమైన జీవితంలో గొప్పవారిగా ఉండాలంటే వీటిని దేవుని కొరకు వెచ్చించాలనుకున్నారు. వెనక వాడికి ఉంటే ఏంటి, లేకపోతే నాకు అనవసరం, నేను పరలోకంలో ఉండాలి, వాస్తవమైన జీవంలో నేను సుఖపడాలంటే దేవుని కోసం ఈ త్యాగం చేయాలనుకున్నారు. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారు వాటిని అమ్మి వాటి వెలను తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంటండి. ఏమండి దేవుని కోసం మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి?
వాళ్ళు భూములు అమ్మారు, ఎండ్లను కూడా అమ్మేశారట. అసలు దేవుని కోసం ఏమైనా ఇస్తాం మనం? ఉన్నదానిలోనే మనం ఏమి మనం ఇక దేవుని కోసం ఇండ్లు అమ్ముకొని భూములు అమ్ముకొని అంత ఏమండి విశ్వాసం మనకుందన్నారా? ఎందుకు మనం అలా చేయలేకపోతున్నాం? దేవుని కోసం మనం ఎందుకు త్యాగం చేయలేకపోతున్నాం? దేవుని కొరకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? దేవుని పని కోసం మనం ఎందుకు కష్టపడలేకపోతున్నాం అంటే మనం ఇంకా నటనలోనే ఉన్నాము. ఈ నటనే వాస్తవం అనుకుని భ్రమలో మనం ఉన్నాము. ఈ భ్రమల నుంచి బయటకు వచ్చారు కాబట్టి తమకున్నవన్నిటిని కూడా దేవుని కోసం అమ్మారు. దేవుని యొక్క సన్నిధిలో గొప్పవారిగా నిలబడ్డారండి. అపొస్తలుడైనటువంటి పౌలు కూడా ఏమన్నాడు తెలుసా? నేను ఆ పునరుత్థాన బలమును పొందుకోవాలని నాకున్నవన్నీ సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాను అనుకున్నాడండి. ఎందుకు తెలుసా? ఇది నటనని ఆయనకి తెలిసింది. ఇది వాస్తవం కాదని ఆయనకు అర్థమైపోయింది. ఈ లోకములో నేను సంపాదించుకునేవని నాతో రావు, అసలు నా జీవితమే నా శరీరము నాతో రాదని అర్థమైపోయినటువంటి ఆయన తనకున్నదంతా కూడా సమస్తము కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడండి పౌలు గారు. ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు ఎవరైతే సంపాదన సందడిలో పడిపోయి ఎవరైతే ఈ లోకంలో గొప్పవారిగా బ్రతకాలనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా అవాస్తవమైన జీవితంలో మగ్గిపోతున్నారు. ఈ జీవితం నటనని వాళ్ళకి అర్థం కావటం లేదు. ఈ నటన ముగిసిన తర్వాత వాస్తవమైన జీవితంలో అడుగు పెడితే అప్పుడు వాస్తవం ఏంటో మనకు అర్థమవుతుందండి. ప్రేమైన దేవుని పిల్లారు, అందుకే దేవుడే ఉన్నాడు ఈ లోకపు నటన గతించుచున్నది అని చెప్పాడండి. పౌలు గారు ఒక మంచి మాట అన్నాడండి, దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అన్నాడండి. దృశ్యమైనవి ఏంటట? అనిత్యములు. సినిమాలో సెట్టింగ్స్ వేస్తారండి, ఈ సెట్టింగ్స్ అన్ని కూడా ఏంటి చెప్పండి? తాత్కాలికం. అందులో ఉన్నటువంటి నటీనటులు తాత్కాలికం, అందులో వాడిన వస్తువులు తాత్కాలికం, ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా తాత్కాలికము, మేకప్ తాత్కాలికము. ఈ మేకప్ ఈ యొక్క సినిమా అయిపోయిన తర్వాత, ఈ నటన అయిపోయిన తర్వాత వీటన్నిటిని వాళ్ళు ఏం చేస్తారు? తీసేస్తారు. అప్పుడు వాస్తవమైనటువంటి లైఫ్లోకి వాళ్ళు వస్తారండి. ఇది మనకు అర్థమైతే రేపు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ ప్రకృతి అనేటువంటి సెట్టింగ్ అంతా కూడా ఏమైపోతుంది తెలుసా? ఇదంతా ఉండదండి. నువ్వు ఉండటం కాదు, నువ్వు సంపాదించుకుంది ఉండకపోవడం కాదు, అసలు యావత్తు ఈ ప్రకృతి ఉండదు. ఎందుకంటే ఇదంతా నటన. నీవు నటించట కొరకు దేవుడు వేసిన సెట్టింగే ఈ ప్రకృతి. ఇక నీవే లేనప్పుడు దీన్ని ఎందుకు ఉంచుతాడు దేవుడు? అది ఉండదు, నువ్వు సంపాదించుకున్నదే ఉండదు, చివరికి నీవు ఉండవు. ఈ నటన ముగించుకొని వాస్తవమైన జీవితంలోకి అడుగు పెట్టాలండి మనం. అందుకే భక్తుడు అంటున్నాడు, దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవే నిత్యములు. ప్రేమైన దేవుని పిల్లారు, కాబట్టి ఈ లోకములో మనం బ్రతికే బ్రతుకు, మనం కష్టపడి సంపాదించుకునేదంతా కూడా ఇదంతా కూడా ఒకరోజు వదిలిపెట్టి పోవాలి. నటనలో ఉన్నాం మనం కాబట్టి వీటి కొరకు ఆలోచించకుండా అదృశ్యమైన వాటి కొరకు మనం ఆలోచించాలి. అదృశ్యమైనది ఏంటంటే పరలోకం. అది వాస్తవమైనటువంటి లోకం. ఇది తాత్కాలికమైన లోకం. అసలు ఈ లోకం కూడా ఉండదండి తర్వాత. ఈ లోకము తాత్కాలికము, ఈ లోకంలో ఉన్నవి తాత్కాలికము, మనుషులు తాత్కాలికము. శాశ్వతమైనది ఏంటది? పరలోకం. పిల్లారా, ఆ శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోవాలనుకుంటున్నామా? అయితే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి. ఎవరైతే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటారో వాళ్ళు వాస్తవమైన జీవితంలో అడుగు పెడతారు. ఖచ్చితంగా వాస్తవమైనటువంటి ఆ లోకంలోకి అడుగు పెడతారు. ఒకరోజు ఈ మేకప్ను విడిచిపెట్టి వాస్తవమైన జీవితంలోకి మనం అడుగు పెడతాం. ప్రేమైన దేవుని పిల్లలు, కాబట్టి మంచి మాటలు మనం విందాం ఈ 3 రోజులు. ఆ వాస్తవమైన జీవమును సంపాదించుకోవడం కోసమే, ఇది నటనని మనకు అర్థం చేయించడం కోసమే మరి మంచి సభలను ఏర్పాటు చేశారు సంఘం వారు, దైవజనులు. ఈ 3 రోజులు కూడా మంచి మాటలు విని మీరు వాస్తవమైన జీవితంలో అడుగు పెట్టాలని నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన కన్న తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీరిచ్చినటువంటి గ్రంథములో నుండి కొద్ది మాటలు మీ పిల్లలతో చెప్పాను ఆయన. దేవా, ఈ భూమి మీద మనుషులందరూ నటీనటులేనని, ఈ భూమి మీద మేము సంపాదించుకున్నవన్నీ కూడా ఇదంతా కూడా ఒక మిథ్య, ఇదంతా ఒక భ్రాంతి అని మాకు అర్థమైంది తండ్రి. నాయనా, మేము సంపాదించుకున్నవన్నీ ఒకరోజును విడిచిపెట్టి వాస్తవమైన జీవితంలో మేము అడుగు పెట్టాలి తండ్రి. కాబట్టి ఇదంతా నటనని, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని మీ పిల్లలు గ్రహించి వాస్తవమైన లోకం గురించి బ్రతుకున్నట్లు, కష్టపడినట్లు సహాయం చేయమని
మంచి మాటలు మాకు అందించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. వాస్తవము అవాస్తవమైన జీవితం అని అద్భుతంగా మనకు వివరించిన మరి సిబిటి మరి కళాశాల ప్రిన్సిపల్ గారు బాబురావు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. గట్టిగా మరి ఒకసారి చప్పట్లు కొట్టి మీ ఆనందాన్ని తెలియజేయాల్సిందిగా మరి ప్రపక్షణ మనజిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడితే వచ్చే ఉపయోగం తెలుసా? మీకు నిద్రపోద్ది. గట్టిగా మళ్ళీ చప్పట్లు కొట్టాలి. మరి కానుకలు సేకరణ చేయబడుతుందండి. కానుకలకి మరి చిత్తపడ వచ్చిందిగా పిల్లల్ని కోరుతున్నాము. మరి వేపల సింగారం మరి సోదరి సోదరిమణులు మరి కానుకలు సేకరణ కానుకలు సేకరణ చేస్తుండగా మరి శేఖర్ గారు స్థానిక సంఘ సభ్యులు శేఖర్ గారు వచ్చి పాట పాడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. కానుకల సేకరణ చేయవలసిందిగా సంఘ సభ్యులకు తెలియజేస్తున్నాను. మరి స్త్రీ పురుషులనే ఈ నటి నటులకు అనే పాటని త్వరగా ప్లే చేయవలసిందిగా కోరుతున్నాను. పురుషులనే ఈ నటి నటులకు దేవుడిచ్చెను మట్టి పాత్ర. స్త్రీ పురుషులనే ఈ దేహంతో పోషించాలి జన్మతో మొదలయ్యింది ఈ నటన దేవుడే నీకు రాశాడు ఈ రచన దేవుడిచ్చే పాత్రిది నటనకు వేదికది శ్రీ పురుషుల వేషమిది నరులందరి పాత్ర ఇది. ఎముకలు కనబడకుండా కప్పి నలుపు రంగు తెలుపు పూసి తల్లి గర్భంలో నుండే మేకప్ వేసేశాడు. భూమిని వేదికగా నిర్మించి సూర్య చంద్రుని వెలిగించి పచ్చని బొత్తులు మొలిపించి వేదిక నిర్మించాడు. హీరోగా పాత్ర ఇచ్చాడు నిన్ను జీరోగా మార్చి వేశాడు. పురుషుని కొరకే శ్రీని ఇచ్చాడు శ్రీ సంతానాన్ని వైరంగ మార్చాడు. దైవ పాత్ర నీకు ఇస్తే దయ్యం విలంగా మార్చాడు. శ్రీ పురుషులనే ఈ నటి నటులకు దేవుడిచ్చెను మట్టి పాత్ర. శ్రీ పురుషులనే మొదలయ్యింది నటన దేవుడే నీకు రాశాడు ఈ రచన.
యేసుని లోకానికి పంపించి చేయవలసిన పాత్రేంటో రాసిచ్చి దేవుడు రాసిచ్చిన పాత్రే చేసి చూపించాడు. మనుషులు యేసుని దూషిస్తున్నా నీకు దయ్యం పట్టిందని అంటున్నా దేవుడు చూపించి చేసి ఎంతో మెప్పించాడు. కష్టంగా పాత్రున్న పోషించాడు, ఎంతో ఇష్టంగా పాత్ర పోషించాడు. పాపాత్ములను కాపాడు దైవ పాత్ర నీకు ఇస్తే దయ్యం విలంగా మార్చాడు. శ్రీ పురుషులనే ఈ నటి నటులకు దేవుడిచ్చెను మట్టి పాత్ర. చాలా చక్కని పాట పాడి వినిపించిన సహోదరులకు మరి సభల తరఫున మొదటి రోజున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉండి, మరి కొంతమంది దేవజనులు ఉన్నారండి మన మధ్యన, మరి రేపాల్లో సేవ నడిపిస్తున్న మరి చిన్నశములు గారిని కూడా స్టేజీ పైనకి రావాల్సిందిగా మనోచిస్తున్నానండి. అలాగనే మరి జగ్గపేట నుంచి వచ్చిన సహోదరులు మరి సంఘ పెద్దలందరూ స్టేజీ పైనకి రావాల్సిందిగా పూర్వపక్షాన వారికి మనోచిస్తూ ఉన్నాం. అందరు త్వరగా రావాలండి, సమయం మరి చాలా ఎక్కువైంది కనుక మరి సమయానుకూలంగా ఈ కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతుంది కనుక మీరు పేర్లు పెట్టి పిలిచిన వారందరూ త్వరగా రావాల్సిందిగా మనోచిస్తున్నానండి. మరి కానుకల కొరకు ప్రార్థించవలసిందిగా జేమ్స్ గారిని మరి కోరటం జరిగింది. ప్రార్థన చేసుకుందామండి. కానుకలు ఇచ్చిన వారి కోసం పరలోకమందున్న తండ్రి, ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తండ్రి, మరి క్రైస్ట్ చర్చ్ సింగారపు సంఘ బిడ్డలను ప్రేమించి మరి ఈ 3 రోజులు సభలను ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. అనేక ప్రాంతాలకు అనేక మందికి నీ మహాజ్ఞానాన్ని వినిపించాలని సదుద్దేశం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కోరికల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి ఇప్పటి వరకు ఈ మొదటి దినము మరి ఈ కోరికలో మొదటి వర్తమానాన్ని మీరు అందించారు, మీరు తోడుగా ఉండి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. మరి నిబిడ్డలైనటువంటి వారమంతా మరి ఈ కోరికల నిమిత్తము ఇవ్వబడినటువంటి కానుకలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి పరలోక సంబంధమైన మరి దీవెన ఆశీర్వాదమును నిబిడ్డలకు అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం. తదుపరి కార్యక్రమంలో తండ్రి, మరి ఈ మొదటి దినానికి ఏర్పాటు చేయబడినటువంటి వర్తమానమును బోధిస్తున్నటువంటి నీ కుమారుడికి సమయస్థమైన జ్ఞానమును అనుగ్రహించి మరి మేమంతా జ్ఞానాన్ని నేర్చుకొని నీ కొరకు బ్రతుకులాగిన నీ కృపాన్ని సహాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి కానుకల నిమిత్తం ప్రార్థన చేసిన జేమ్స్ గారికి కూటమి తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగనే మనం మరి వాతావరణం కొద్దిగా అననుకూలంగా ఉంది కనుక మీరు జాగ్రత్తగా దేవుని మాటలు మరి వినవలసింది. మా వచ్చిన దేవజనులు మరి సిబిటి పుదటూరు ప్రిన్సిపల్ గారు జాకబ్ గారిని మాట్లాడవలసిందిగా సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి ఈ రాత్రికాల సమయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రేమించిన ఆయన ప్రయాణమంతటిలో తోడుగా ఉన్నారు. అలాగే ఈ పగటి వేళ పరిచర్య అంతట్లో మీ కృప అనుగ్రహించారు. క్షేమకరంగా తండ్రి మీ పిల్లల మధ్యకు నడిపించారు. మరి ఈ దినం మొదలుకొని 3 దినాలునైనా మీ అమూల్యమైనటువంటి జ్ఞాన వాక్కులను వినడానికి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ చేరువచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. అలాగే ఈ చక్కటి కార్యక్రమానికి నాంది పలికిన వేపరాల సింగారం సంఘస్థులను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి మీ పిల్లలందరినీ నాయన మీ యొక్క భక్తిలోను మీ యొక్క జ్ఞానంలోనూ పెంచుతున్న దైవజనులు, మరి స్థానికంగా పరిచర్య చేస్తున్నటువంటి ప్రియులు, మరి విజయరావణ గారి గురించి ఆయన పరిచర్య గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాం.
కృపలో జ్ఞాపకం చేసుకోనండి. మీ అమూల్యమైనటువంటి వాక్కులు తండ్రి మీ పిల్లలతో పంచుకోవడానికి కావలసిన సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వివేచనను నాకును ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు మరి చేరువచ్చినటువంటి దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి క్రీస్తియస్ వారి శ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు రేపు అలాగే ఎల్లుండి ఈ మూడు దినాలు దేవుని అమూల్యమైనటువంటి మరి జ్ఞానపు వాక్కులు ఈ ప్రాంతంలో వినిపింప చేయడానికి మరి సిద్ధపడినటువంటి మరి వేపల సింగారం సంఘస్థులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, మరి మూడు దినాలకు కాను మూడు ప్రత్యేకమైనటువంటి పాఠాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ మొదటి రోజు రాత్రి దేవుని వాక్యములో నుంచి దేవుడు మనుష్యులను మంటికి మార్చుట న్యాయమా? దేవుడు మనుష్యులను మంటికి మార్చుట న్యాయమా అన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని మనం ఆలోచిద్దాం ప్రియులారా. మరి దేవుడు రాయించినటువంటి బైబుల్ అనే ఈ జ్ఞాన గ్రంథములో మరి రాయబడినటువంటి సంగతులను మరి ఆలోచించాలి, పరిశీలించాలి, దాని వెనుకాల ఉన్నటువంటి దేవుని మనస్సును దేవుని జ్ఞానాన్ని జాగ్రత్తగా పరిశీలించగలిగితేనే బైబిల్లో రాయబడినటువంటి మాటలు మనకు అర్థమవుతాయి ప్రియులారా. ఈరోజు ఎందరో బైబిల్లో రాయబడినటువంటి సంగతులను పై పైన చదువుకొని వాటిని అర్థము చేసుకునలేక బైబిల్ను తప్పుపడుతున్న వారిగా ఈ సమాజంలో అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. ప్రేమైన దేవుని వారలారా, బైబిల్ అనగానే సాక్షాత్తు దేవుడి మహాజ్ఞానానికి నిలయము అన్న సంగతి మనకు అర్థమైతే మరి దీనిని గ్రహించడానికి ఎంత కష్టపడాలో ఎంత ప్రయాసపడాలో అన్నది మనుష్యులు తెలుసుకోవాలి ప్రియులారా. అలా కాకుండా ఏదో లోకములో ఉన్నటువంటి పుస్తకాలలాగా బైబిల్ను చదవగలిగితే, లోకంలో మనుష్యులు రాసినటువంటి ఏ నవలో ఏ కథల పుస్తకములాగానో బైబిల్ను చదివితే బైబిల్ అర్థమవుతుంది అనుకుంటే పొరపాటు. కనుక బైబిల్ను చదివే విధానం వేరు, బైబిల్ను అర్థం చేసుకునే విధానము వేరు అన్నది బైబిల్ను అపార్థం చేసుకుంటున్న వారు తెలుసుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, ఈ లోకంలో దేవుడు కావాలనే మానవ జాతిని సృష్టించాడు అన్నది మనందరికీ తెలుసు. అంటే దేవుడే మనిషిని ఈ లోకములో పుట్టించి కొద్ది కాలము ఈ భూమి మీద ఉంచి మరలా ఈ దేహాన్ని ఎందుకు మంటికి కలుపుతున్నాడు ఆయన? ఆయన మంటికి కలపటం వెనుకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అన్న సత్యాన్ని ఆలోచించగలిగితేనే ఆయన ఎందుకు మనుష్యులను మంటికి మార్చుతున్నాడో అన్నది అర్థమవుతుంది. అలా కాకుండా ఇది ఎంతవరకు న్యాయము అని ప్రశ్నించగలిగామనుకోండి, దేవుని యొక్క మనస్సు కానీ దేవుని యొక్క జ్ఞానం కానీ దేవుడు మనుష్యులను మంటికి మార్చుతున్నటువంటి దీని వెనుకాల ఉన్నటువంటి విషయం కానీ మనకెప్పుడూ అర్థం కాదు ప్రియులారా. అంటే దేవుడు ఏం చేస్తున్నారు అన్నప్పుడు ఆయన మనుష్యులను మంటికి మార్చుతున్నాడు. ఏమిటి కీర్తనల గ్రంథం మనందరికీ తెలిసిన మాట ఇది 90వ అధ్యాయము 3వ వచనం ప్రేమన దేవుని పిల్లలారా,
తొంభయవ కీర్తన మూడవ వచనాన్ని చదువుకుందాం. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అన్న మాట కనబడుతుంది ప్రియులారా. ఇందులో మొదటి భాగాన్ని మనం ఆలోచించగలిగితే దేవుడు మనుష్యులను మంటికి మార్చుచున్నాడు అన్న ఒక సత్యం మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనిషి ఏమనుకుంటున్నాడంటే దేవుడు ఎందుకు మనుష్యులను మంటికి మార్చాలి అన్న ప్రశ్న తలెత్తుతుంది. అంటే దేవుడు మనుష్యులను మంటికి మార్చి అన్యాయం చేస్తున్నాడేమో అన్న ఆలోచన ఈరోజు సమాజంలో ఉంది. ప్రేమైన దేవుని వారలారా, ఎందుకు ఆయన మంటికి మార్చుతున్నాడు అన్నది మనం ఆలోచించగలిగితే ఈ మాటలో ఉన్న ఒక మంచి సంగతిని మనం పరిశీలించగలిగితే మంటికి మార్చడం అంటే మరణానికి పంపించడము. మంటికి మార్చడం అనగానే మరణానికి పంపుతున్నాడు అని అర్థం, లేదా చావులోనికి తీసుకెళ్తున్నాడు అని అర్థం. అంటే చనిపోయిన తరువాత ఈ దేహాన్ని మంటిలో పెడుతున్నారు గనుక, ఇది మంటిలో మంటిగా మారిపోతుంది గనుక, ఈ రూపం చెరిగిపోతుంది గనుక, ఇక ఆ మనిషి భూమి మీద కనిపించటం అంటూ ఉండదు గనుక, వాళ్ళ చరిత్ర ముగిసిపోయింది అనుకున్నారు, ఇక వాళ్ళు లేరు అనుకుంటున్నారు, రారు అనుకుంటున్నారు, అందుకే వాళ్ళ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ దేవుడు ఎందుకు వీళ్ళను మంటికి మార్చాలి, లేదా దేవుడు ఎందుకు వీళ్ళను మరణానికి అప్పగించాలి అనుకుంటున్నారు ప్రియులారా. నిజంగా దీని వెనుకాల ఉన్న ఒక అద్భుతమైనటువంటి సంగతి ఏంటన్నప్పుడు, మంటికి మార్చారు గనుక, మట్టిలో పెట్టారు గనుక, మన్నైపోయారు గనుక, ఇక వారు లేరు రారు అనుకునే ఈ ఆలోచనే తప్పుడు ఆలోచన ప్రియులారా. వాళ్ళిక లేరు అనుకుంటున్నారు చూడు, అది తప్పుడు ఆలోచన. వాళ్ళిక రారు అనుకుంటున్నారు చూడు, అది తప్పుడు ఆలోచన. నిజంగా ఒక మంచి మాటను మనం చూడగలిగితే ఏమిటి, దేవుడు మోషే గారితో ఒక మాట చెబుతున్నాడు ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 33వ వచనం, 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము, క్షమించండి, 31వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. దేవుడు మోషే గారితో చెబుతున్న ఒక అద్భుతమైన మాట చూడండి. యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నీవు నీ పితరులతో పండు కొనబోవుచున్నావు అన్నాడు చూడండి. నిజంగా మాట చూడండి ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న మాట మోషేతో, ఇదిగో నీవు నీ పితరులతో పండు కొనబోవుచున్నావు, నీ పితరులతో పండు కొనబోవుచున్నావు. దేనికోసం చెబుతున్నాడు ఈ మాట, దేనిని ఉద్దేశించి చెబుతున్నాడు అన్నప్పుడు, మోషే గారి మరణాన్ని ఉద్దేశించి చెబుతున్నాడు. మోషే గారి మరణాన్ని ఉద్దేశించి దేవుడు ప్రయోగించిన ఒక అద్భుతమైన పదం ప్రేమన దేవుని పిల్లల. మరణం అనగానే ఏదో మాయమైపోతున్నారు అనుకుంటున్నారు, మరణం అనగానే ఇక వాళ్ళ చరిత్ర ఇక ఉండదు అనుకుంటున్నారు, మరణం అనగానే మట్టిలో మట్టి అయిపోయారనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా మోషే గారితో, నువ్వు మాయమైపోతున్నావన్న మాట కాదు అక్కడ చెబుతున్నది, నువ్వు మట్టి అయిపోతావన్న మాట కాదు అక్కడ చెబుతున్నది. ఆయన ఎంత మంచి పదాన్ని ప్రయోగించాడంటే, మోషే నీవు నీ పితరులతో పండు కొనబోవుచున్నావు అన్నాడండి. ఎక్కడా ఎక్కడా అన్నప్పుడు మంటిలో. ఎక్కడ పండుకోవడానికి సిద్ధపడుతున్నారు మోషే గారు, ఎక్కడ పండుకోవడానికి సిద్ధపడుతున్నాడు అన్నప్పుడు మంటిలోనే పండుకోవడానికి సిద్ధపడుతున్నాడు. కానీ మోషే గారి కంటే ముందు ఎందరో దేవుడి కోసం బ్రతికి మరణించిన పితరులందరూ కూడా వాళ్ళు ఏమైపోయారన్నప్పుడు, వాళ్ళు ఏదో మాయమైపోయారన్న మాట చెప్పటం లేదు దేవుడు. వాళ్ళు లేరు వాళ్ళు రారు అన్న మాట చెప్పటం లేదు, వాళ్ళకి ఇక చరిత్ర లేదు అన్న పదాన్ని ప్రయోగించటం లేదు,
పితరులైన వారందరూ కూడా మోషే వాళ్ళు పండుకొని ఉన్నారు నాయనా, వాళ్ళందరూ పండుకొని ఉన్నారు ఎక్కడ అన్నప్పుడు ఇదిగో ఈ మట్టిలోనే నీ జీవిత దినాలు కూడా ముగించబోతున్నావు, నీవు కూడా నీ పితరులతో మంటిలో పండుకొనబోవుచున్నావు అన్నాడు. చూడండి, అంటే మరణం అనగానే ఏమండి మంటిలో పండుకొనడమా, పండుకొనడము అనగానే ఏమండి నిద్రలోనికి వెళ్ళడం. అందుకే యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో ఈ మరణం గురించి మాట్లాడుతూ ఆయన ప్రయోగించిన అద్భుతమైన పదం ఏంటన్నప్పుడు నిద్ర అన్నాడండి. అంటే నిద్రలో ఉన్న వాళ్ళు ఎవడు పండుకొని నిద్రపోతారు. అంటే మరణం అన్నది నిద్ర అన్న సంగతి మనకు అర్థమైతే ఇప్పుడు ఈ నిద్రలోనికి వెళ్ళే వాళ్ళు పండుకొనాలి ఎక్కడ అన్నప్పుడు మంటిలో. అంటే మంటిలో పండుకుంటున్నారా? మనమనుకుంటున్నాం మన్నైపోయారు అని, మనమనుకుంటున్నాం మాయమైపోయారు అని, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంటిలో పండుకొనడానికి వెళ్ళిపోతున్నారు. అదే చెబుతున్నాడు దేవుడు మోషేతో, నీవు నీ పితరులతో పండుకొనబోవుచున్నావు. ఏమండి మట్టిలోనే పండుకున్నారు, మంటిలో పండుకున్నా మట్టి అయిపోయారు కదా అనుకుంటున్నారేమో. కాదు ప్రేమల దేవుని పిల్లలారా, అందుకే మంటిలో పండుకున్న వారిని దేవుడు ఎందుకు అక్కడ పండబెడుతున్నాడు? ఏమండి నిద్రలోనికి వెళ్ళిపోయారు, మరణానికి వెళ్ళిపోయారు అని వీళ్ళ గురించి మనం అనుకుంటున్నప్పుడు వాళ్ళని ఎందుకు మంటిలో పండబెడుతున్నాడంటే దాని వెనుకాల ఒక అద్భుతమైనటువంటి సత్యం దాగి ఉంది. ఎందుకు అక్కడ పండబెడుతున్నాడు అన్నప్పుడు ఏమండి మరలా 90వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. 90వ కీర్తన 3వ వచనంలో రాయబడిన మాట చూడండి ప్రియులారా, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు అన్న పదం ఉంది చూడండి. మంటికి మార్చుచున్నావు, మంటికి మార్చుచున్నావు అంటే ఈ దేహాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు అన్నప్పుడు మంటికి మారుస్తున్నాడు. అది మంటికి మార్చాలనుకుంటున్నాడు దేవుడు. అంటే పండుకున్న వారిని మంటికి మార్చాలనుకుంటున్నాడు. అంటే మన్నుగా ఈ దేహాన్ని మారుస్తున్నాడు, మార్పు చేస్తున్నాడు. మంటిగా మారిపోవాలి ఇది, మన్నులో మన్నుగా మారిపోవాలనుకుంటున్నాడు. మన్నులో మన్నైపోయింది కనుక లేడు అనుకుంటే పొరపాటు. దాని వెనుకాల ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటన్నప్పుడు ఎందుకు తండ్రి మట్టిగా మారుస్తున్నావు, ఈ దేహాన్ని మట్టిగా ఎందుకు మారుస్తున్నావు? తల్లి గర్భములో ఇంత చక్కటి ఆకారంగా చేసిన నువ్వు నిగనిగలాడే చర్మము మాంసము నరములు ఎముకలు ఇంత చక్కటి ఆకారముతో ఈ భూమి మీదకి పంపిన నన్ను మరలా ఎందుకు మంటిగా మార్చేస్తున్నావు నువ్వు? అంటే ఆయన ఎందుకు మంటిగా మారుస్తున్నాడు తెలుసా? ఎక్కువ కాలము మనలను భద్రపరచడానికి. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ రూపాన్ని భద్రపరచడానికి. అంటే మంటికి మార్చితే ఏం జరుగుతుంది అన్నప్పుడు భద్రపరచబడుతుంది. మంటికి మార్చడం వలన ఈ దేహం ఏమవుతుందంటే భద్రపరచబడుతుంది, ఎక్కువ కాలము ఉండడానికి భద్రపరచబడుతుంది. అంటే మంటికి మారిస్తే ఎక్కువ కాలం భద్రంగా ఉంటుందా? అవును, ఎక్కువ కాలం భద్రంగానే ఉంటుంది ప్రేమన దేవుని పిల్లలారా. అంటే భద్రపరచడానికేనా? అంటే భద్రపరిచే గుణం ఎవరికిందన్నప్పుడు ఈ మట్టికి ఉంది. ఏమండి బ్రతికి ఉన్నంత వరకు, మనము ఈ దేహములో జీవిస్తున్నంత వరకు ఈ దేహానికి కావలసిన ప్రతి అవసరత తీర్చే పని దేవుడు ఎవరికి పెట్టాడంటే ఈ ప్రకృతికి పెట్టాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఈ దేహానికి కావలసిన సేవలు చేయాలి. ఎప్పుడు? మనము బ్రతికున్నప్పుడు. ఒకవేళ మనం మరణానికి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు మరలా ఇదే ప్రకృతికి దేవుడు పెట్టిన మరొక పని ఏంటో తెలుసా? బ్రతికి ఉన్నప్పుడు నా పిల్లలకు కావలసిన సేవలు చేశావు, బ్రతికి ఉన్నప్పుడు నా పిల్లల ప్రతి అవసరతను తీర్చావు, ఇప్పుడు వాళ్ళు మరణించారు గనుక వాళ్ళను నువ్వేం చేయాలంటే భద్రపరచాలి అనే ఒక బాధ్యతను మరల ఈ మట్టికి అప్పగించేశాడండి.
అందుకే ఆయన మంటికి మార్చుతున్నాడు. ఎందుకు తండ్రి మారుస్తున్నావంటే నిన్ను భద్రపరచడానికి అంటాడు ఆయన. ఎక్కువ కాలము నిన్ను భద్రంగా ఉంచాలి అంటే, నీ రూపాన్ని దాచాలి అంటే నిన్ను మన్నుగా మార్చితేనే ఎక్కువ కాలం ఉంటావని దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, నిజంగా లోకంలో కూడా మనం కొన్ని సంగతులు ఆలోచిస్తే, లోకంలో కూడా ఏమంటే కొన్ని పదార్థాలను మార్చామనుకోండి, మార్పు చేశామనుకోండి, ఎక్కువ కాలము నిల్వ ఉంటాయండి. అవి అసలుగా అలాగే ఉంచామనుకోండి, అసలు రూపముతోనే ఉంచామనుకోండి, కొద్ది కాలంలోనే పాడైపోతాయి. వాటిని మార్పు చేశామనుకోండి, ఎక్కువ కాలము నిల్వలు ఉంటాయండి. ఉదాహరణకి ఏమండి, మన అందరికీ తెలిసిన విషయం ఏమండి, నిమ్మకాయలు ఉన్నాయండి. నిమ్మకాయలు ఏమండి, ఒక నిమ్మకాయని ఇంట్లో తెచ్చి దాచామనుకోండి, ఎన్ని రోజులు అది ఏమండి పచ్చగా ఉంటుంది చెప్పండి? గట్టిగా ఏమండి ఒక వారం ఉంటుందా చెప్పండి? ఆ తర్వాత నల్లని మచ్చలు ప్రారంభమవుతాయి. అంటే రోజు రోజుకి ఏమైపోతుందంటే ఏమంటే వాడిపోతుంది, మనందరికీ తెలుసు. అంటే ఒక నిమ్మకాయని నిమ్మకాయగా నువ్వు భద్రపరుచుకోవాలి అంటే గట్టిగా ఒక 5 లేదా 6 రోజులు దాచుకోగలవు. అదే నిమ్మకాయను ఊరగాయగా మార్చేశామనుకోండి, ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఊరగాయగా మారిస్తే ఎక్కువ రోజులు ఉంటుంది. ప్రేమ దేవుని పిల్లలారా, ఎక్కువ రోజులు పాడు కాకుండా నువ్వు వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఎందుకు మార్చాము నిమ్మకాయని ఇప్పుడు ఊరగాయగా అంటే, ఎక్కువ కాలము ఉండడానికి. అంటే ఎక్కువ కాలము ఒక వస్తువు ఉండాలి అంటే దానిని మార్చాలి, ఉన్న రూపాన్ని మార్చాలి. అలాగే ఏడు పాలున్నాయనుకోండి, పాలను ఎంతకాలం దాచుకోగలం చెప్పండి? ఒక రోజు, ఫ్రిడ్జ్ ఉంటే 2 రోజులు లేదా 3 రోజులు, ఆ తర్వాత పాడైపోతాయి. ప్రేమ దేవుని పిల్లలారా, ఎక్కువ రోజులు పెట్టుకుంటే విరిగిపోతూ ఉంటాయి. అదే ఈ పాలను ఎక్కువ కాలం భద్రపరుచుకోవాలంటే ఏమిటి, పాలను పాల పిండిగా మార్చామనుకోండి, పాలను పాల పిండిగా మార్చామనుకోండి, ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే, మనకు మార్చడము వలన ఎక్కువ కాలం అవి నిల్వ ఉంటాయి. ఇది మనిషికి తెలిసిన జ్ఞానం. ఒక వస్తువును వస్తువుగా కాకుండా మార్పు చేయడం వలన ఎక్కువ కాలం భద్రపరచబడుతుందన్న జ్ఞానం మనిషికే తెలిసినప్పుడు, ఏమండి మరి దేవుడు చేస్తున్నది అన్యాయం అనుకుంటున్నావు? దేవుడు చేస్తున్నది అర్థం కాక నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు? ఆయన కూడా ఏం చేస్తున్నాడన్నప్పుడు, మనుష్యులను అనగా ఈ దేహాన్ని మంటికి మార్చుతున్నాడు. ఆయన మంటిలో మంటిగా మారుస్తున్నాడు, మన్నుగా మారుస్తున్నాడు. ఎందుకు ప్రభువా ఈ దేహాన్ని మన్నుగా మారుస్తున్నావు అంటే, మన్నుగా మార్చితేనే నువ్వు ఎక్కువ కాలం భద్రంగా ఉంటావు అని చెబుతున్నాడు ప్రియులారా. అందుకే ఏమండి మరణించిన వారు వాళ్ళు ఏమైపోయారన్నప్పుడు, పండుకొని ఉన్నారు. వాళ్ళు పండుకొని ఉన్నారు, లేరు అనుకోవడం మన అమాయకత్వం. అందుకే నిజంగా దేవుడు యెషయా గారి ద్వారా ఒక అద్భుతమైన మాట చెబుతాడండి, వీళ్ళ గురించే, ఈ మరణించిన వారి గురించే మాట్లాడుతూ. నిజంగా ఎంత చక్కని మాట చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. ప్రేమని దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. ఎంత మంచి మాట చెబుతున్నాడు, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి అన్నాడు. చూడండి, నిజంగా ఆ పదాన్ని ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలారా. దేవుడు ప్రయోగించిన ఆ పదాలను చూస్తుంటే ఎంత జ్ఞానయుక్తంగా దేవుడు పదాలను రాయించాడండి, ఎంత జ్ఞానయుక్తంగా తన మాటలను సమాజపు మధ్యలో వినిపిస్తున్నాడు ఆయన. ఒక్కసారి ఆ మాట చూడగలిగితే, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి అన్న మాట ఉంది. ఏమండి దానినే ఇంకొక విధంగా చదువుతాను చూడండి, దానిని ఇంకొక విధంగా, మంటిలో పడి ఉన్నవారులారా, మంటిలో పడి లేరు అనుకుంటున్నారు, మిమ్మల్ని మంటిలో పెట్టిన తర్వాత మీరు మాయమైపోయారు అనుకుంటున్నారు,
మీ చరిత్ర ముగిసిపోయింది అనుకుంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు మంటిలో పడి ఉన్నవారులారా, ఉన్నారు మీరు, మంటిలో పండుకొని ఉన్నారు. అదే కదా మోషే గారితో అన్నాడు, నీ పితరులతో కూడా నువ్వు పండుకొనబోవుచున్నావు. ఎక్కడ? మంటిలో. అంటే ఇప్పుడు మంటిలో ఉన్నవారు ఉన్నారా? ఉన్నారు. అదే చెప్తున్నాడు, మంటిలో పడి ఉన్నవారులారా. ఎలా ఉన్నారు? నిద్రలో ఉన్నారు. వాళ్ళు నిద్రలో ఉన్నారు. అందుకే చెబుతున్నాడు ఆయన, మంటిలో పడి ఉన్నవారులారా మేల్కొని అన్నాడు. చూడండి, మేల్కోండి, మేల్కోండి. ఎవరు ఎవరు మేల్కొంటారు? ఎవరు మేల్కొంటారు అన్నప్పుడు నిద్రలో ఉన్నవారు మేల్కొంటారు. ఎవరు మేల్కోగలుగుతారంటే నిద్రలో ఉన్నవారు మేల్కొంటారు. అంటే మరణం అన్నది నిద్ర అన్న యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఎంత వాస్తవం ఆలోచించండి ప్రియులారా. ఈరోజు మరణానికి సంబంధించిన ఈ జ్ఞానం సమాజానికి ఎక్కడుంది? మరణానికి సంబంధించిన ఈ జ్ఞానం ఏ పుస్తకాలలో దాచబడి ఉంది చెప్పండి? అంటే మరణం అన్నది నిద్ర అని, ఆ మరణానికి వెళ్ళిపోయిన వారు మంటిలో పడుకొని ఉన్నారు అని, ఆ ఉన్నవారు ఒకరోజు లేచే పరిస్థితి ఉంది అంటున్నారు. చూడండి, అందుకే మంటిలో పడి ఉన్నవారులారా మేల్కొని ఉత్సహించండి అన్నాడండి. మేల్కొని ఉత్సహించండి. మీరు మేల్కోవాలి, మీరు మేల్కోవాలి. అంటే మంటిలో పడి ఉన్నవారు మరలా లేస్తారంటే లేస్తారు. ఎవరు లేపుతారు వీళ్ళని? వీళ్ళని ఎవరు లేపుతారు అన్నప్పుడు, ఏమండి, లేపేది సాక్షాత్తు దేవుడు, లేపేది సాక్షాత్తు దేవుడు. అయితే ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు ప్రియులారా, ఇక్కడ ఒక అనుమానం, ఒక సందేహం మనకు రావచ్చు. అదేంటన్నప్పుడు, ఏమండి, మంటిలో మరి ఇంటి దగ్గర మరణించిన వారు ఉండొచ్చు, లేదా హాస్పిటల్లో మరణించిన వారు ఉండొచ్చు. ఏమండి, వారి దేహాలు ఎటువంటి ఛీద్రం కాకుండా చక్కగా ఉంటూ మరణానికి వెళ్ళిపోయిన వారిని మనం మంటిలో పెట్టాము అంటే, వాళ్ళు ఒకవేళ లేస్తారు అన్నప్పుడు, ఆ లేచేటప్పుడు వాళ్ళ దేహం అంతా ఒకే చోట ఉంది గనుక, ఒకే చోట భద్రపరచబడింది గనుక, వాళ్ళు చక్కగా లేస్తారు అని ఒకవేళ మనం అనుకుంటే, కొంతమంది మరణాలు ఎంత భయంకరంగా జరుగుతాయో మనకు తెలుసు ప్రియులారా. కొంతమంది మరణాల గురించి మనం ఆలోచించామనుకోండి, ఎవడి పేలుళ్ళలో మరణించిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవడి పేలుళ్ళలో మరణం జరిగినప్పుడు ఎవడి దేహం అంత ఛిద్రమైపోతుంది, ఎక్కడో ఒక ముక్క పడిపోతుంది, అసలు దేహమే కనిపించదు. ఏమండి, ఒకనాటి మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మనకు తెలుసు. ఏమండి, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇంతకైన శరీర భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయో కూడా తెలియని పరిస్థితి ప్రేమల దేవుని పిల్లలారా. అంటే ఏదో కొంచెము ఆయన భాగం దొరికితే దాన్ని సమాధి చేశారు. ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది ఏమని, ఏమండి, ఆయన దేహం అంత ఛిద్రమైపోయింది కదా, ఎక్కడెక్కడో ఆయన దేహపు ముక్కలన్నీ పడిపోయాయి కదా, ఏదో కొంచెం భాగము దొరికితే దాన్ని తెచ్చి సమాధి చేశారు కదా, ఇప్పుడు ఈయన ఎలా లేస్తాడు? లేవడానికి ఈయన దేహం అంతా ఒక చోట లేదు కదా అనుమానము ఏమండి మనకు వస్తుంది ప్రేమల దేవుని పిల్లలారా. అలాగే కొంతమంది చూడండి, కొంతమంది గురించి మనం ఆలోచిస్తే ఏమండి, ఏ సముద్రములోనో, ఏట్లోనో, ఏ కాలువలోనో పడి చనిపోయారు అనుకోండి, ఏమండి అక్కడ ఉన్నటువంటి చేపలు కావచ్చు, లోనున్నటువంటి ఏమన్నా జీవులన్నీ ఆ దేహాన్ని పీక్కుదిన్నాయనుకోండి, అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది ఆయన దేహంలోని ముక్కలన్నీ, మరి ఎలా లేస్తాడు ఈయన? ఈయన ఒక చోట లేదు కదా ఈయన శరీరం అంతా, ఈయన శరీర భాగాలన్నీ ఒక చోట లేవు. ఏ చేప తినిందో, లోనున్న ఏ పురుగు తినిందో, అంటే ఇప్పుడు ఎక్కడికెక్కడికో ఈయన దేహంలోని అవయవాలన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. అలాగే కొన్నిసార్లు ప్రమాదాలు జరిగినప్పుడు చూడండి, ఏమండి ఆ లారీల కింద పడ్డప్పుడు కానీ, ఆ బస్సుల కింద పడ్డప్పుడు కానీ, ఏమండి వాళ్ళ మాంసం అంతా కూడా రోడ్డుకు అతుక్కుపోయి ఉంటుందండి, చల్లా చెదురై పడిపోయి ఉంటుందండి. కొంతమంది హత్యలు చేస్తున్నప్పుడు ఎంత విచిత్రంగా ఈరోజు మనుషులను చంపుతున్నారో మనకు తెలియనిది కాదు. ముక్కలు ముక్కలుగా ఏమండి నరికి, ఏమండి అక్కడ కొన్ని ముక్కలు, అక్కడ కొన్ని ముక్కలు, అక్కడ కొన్ని ముక్కలు పడేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు లేస్తారు అనుకుంటే, ఏమండి లేవడానికి దేహం అంతా ఒక చోట లేదు కదా అన్న అనుమానం మనకు వస్తుంది. ఇప్పుడు మంటిలో పడి ఉన్నవారులారా మీరు మేల్కోండి అన్నప్పుడు ఎలా లేస్తారు వీళ్ళు?
వీళ్ళు లేవడానికి వీళ్ళ దేహమంతా ఒక చోట లేదు కదా, ఎక్కడెక్కడో వీళ్ళ ముక్కలన్నీ పడిపోయాయి కదా, లేదా ప్రమాదములో మరణించిన వాళ్ళు వాళ్ళ దేహం అంతా మాంసపు ముద్దగా ఎక్కడో ఏమండి ఏ రోడ్డుకో అతుక్కుపోయి ఉంటుంది. ఇలాంటప్పుడు ఎలా లేస్తారు అన్నప్పుడు నిజంగా కిందనే దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడండి. దాని కింద యెషయా గ్రంథము 26:19 ప్రియులారా, కింది భాగాన్ని చూడగలిగితే, మంటిలో పడి ఉన్నవారులారా మేల్కొని ఉత్సహించుడి, మీ మంచు ప్రకాశమానమైన మంచు అని ఒక మాట అంటున్నారు చూడండి. ఇక్కడ భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును అన్నాడు చూడండి. భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును అంటే ఏమండి, ఈ లేపే పని ఎవరికి అప్పగించాడు అన్నప్పుడు భూమికి అప్పగించాడు. ఈ లేపే పని ఎక్కడెక్కడైతే ఏమండి ఈ మాంసము ముక్కలుగా నరికి ఎక్కడ పడేసినా, ప్రమాదములో ఎక్కడ ఈ దేహములోని మాంసపు ఏ రోడ్డు కతుక్కుపోయినా, నిజంగా ఈ దేహాలను లేపే పని దేవుడు ఎవరికి అప్పగించాడు అన్నప్పుడు భూమికి అప్పగించాడు. అంటే ఇప్పుడు భూమికి తెలియదా ఎవరి భాగం ఎక్కడుందో? ఆలోచించండి ఒక్కసారి. భూమికి తెలియదా ఎవరి భాగం ఎక్కడుందో? భూమికి తెలుసు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే భూమికి అప్పగించాడు. ఆ భూమిలోనే కదా కలిసిపోయింది, ఆ మంటిలోనే కదా మట్టిగా మారిపోయింది. అంటే లేచేటప్పుడు భూమికి దేవుడు అప్పగించిన పని ఏంటో తెలుసా? ఇదిగో పలాని వ్యక్తి లేవాలి అన్నప్పుడు వాడికి సంబంధించినటువంటి అవయవాలు, వానికి సంబంధించినటువంటి శరీర భాగాలు ఎక్కడెక్కడ ఉన్న అన్నింటినీ ఒక చోటికి తెచ్చి ఏమండి మరలా ఒకే భాగముగా ఒకే దేహంగా లేపి ఆ పని ఎవరికి అప్పగించాడు అన్నప్పుడు దేవుడు భూమికి అప్పగించాడు. అందుకే రాయబడుతుంది అక్కడ మాట, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును అన్నాడు చూడండి. భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ఒకవేళ సముద్రంలో చనిపోయారా, సముద్రంలో ఉన్నటువంటి జీవులు ఎవరి దేహాన్ని ఒకవేళ తినేసాయనుకుంటే దానిని లేపే పని, దానిని తిరిగి అప్పగించే పని దేవుడు ఎవరికి అప్పగించాడో తెలుసా? ప్రకటన గ్రంథము 20:13 ప్రేమల దేవుని పిల్లలారా, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును అన్నాడు చూడండి. అంటే సముద్రం ఏం చేయాలి? తనలో ఉన్న మృతులను అప్పగించేయాలి. అది తనలో ఉన్న మృతులను, వాళ్ళ భాగాలు ఎక్కడున్నా ఏ జీవిలో ఉన్నా, ఆ జీవి చనిపోయినా, మొత్తానికి మన దేహపు భాగాలు ఎక్కడున్నా వాటన్నింటినీ ఒకటిగా చేర్చి అప్పగించే పని ఎవరిది అన్నప్పుడు సముద్రములో చనిపోయిన వారికి సంబంధించి సముద్రానికి అప్పగించాడు. భూమి మీద చనిపోయిన వారికి సంబంధించిన పని భూమికి అప్పగించాడు ప్రేమ దేవుని పిల్లలారా. అంటే మనము ఎలా చనిపోయినా ఏమండి ఈ దేహం అంతా కూడా మరలా ఒక చోటికి చేర్చబడుతుంది. ఎందుకంటే అప్పగించే పని భూమిది కనుక, ఎవరి దేహము ఎవరిదో అది భూమికి తెలుసు గనుక. ఎందుకంటే మన దేహాలకున్న ప్రత్యేకత మనకు తెలుసు ప్రేమన దేవుని పిల్లలారా. మన దేహాలకున్న ప్రత్యేకత ఏంటన్నప్పుడు ఏమండి మనలాంటి అవయవాలు, మనలాంటి ఏమండి ఏ అవయవం కూడా మరొకరికి ఉండదు. మనలాంటి అవయవాలు, మనలాంటి కళ్ళు మరొకరికి ఉండవు, మనలాంటి చెవులు మరొకరికి ఉండవు, మనలాంటి చేతులు మరొకరికి ఉండవు. అంటే ఆటోమేటిక్గా ఇది ఎవరిదో అన్నది భూమి సులువుగా గ్రహిస్తుంది. ఎందుకంటే ఒకదానికి ఒకటి సెట్గా ఇవి ఏదో నుండి చెయ్యే కదా అని ఏ అస్థి పంజరానికో సెట్ చేస్తే కుదరదు. ఏమంటే అప్పుడప్పుడు చూడండి నట్టు చూడడానికి స్క్రూస్ అండి, చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ ఏమండి ఒకదానికి పెట్టే స్క్రూ ఇంకొక దానికి పట్టదు. ఇది ఎంత వాస్తవమో. ఏమండి మనం చూడడానికి అందరం ఒకే ఆకారం కలిగి ఉన్నాం, అందరికీ అవే అవయవాలు ఉన్నాయి, కానీ ఏ దేహానికి సంబంధించిన అవయవాలు ఆ దేహానికే సరిపోతాయి. ఒకరి అవయవాలు మరొక దేహానికి సరిపోవు. అందుకే భూమి ఏం చేస్తుందంటే ఎవరి అవయవాలు ఎవరివో తెలుసుకొని జాగ్రత్త
జాగ్రత్తగా వాటన్నిటిని సెట్ చేసి లేపుతుందన్న సత్యం మనకు అర్థం కావాలి ప్రియులారా. అంటే ఎందుకు దేవుడు మంటికి మారుస్తున్నాడు అన్నప్పుడు, ఇదిగో భద్రపరుస్తున్నాడు. ఎందుకు భద్రపరుస్తున్నాడంటే ఒకరోజు లేచే పని ఉంది కనుక, ఒకరోజు మరలా మనం మేల్కొనే పని ఉంది. ఆ మేల్కొనేటంత వరకు ఎవడికి దేహము భద్రంగా ఉండాలి అంటే దీనిని ఏం చేయాలో తెలుసా, ఆయన మంటికి మార్చాలి. మంటికి మారిస్తేనే ఇది క్షేమంగా ఉంటుంది. అంటే ఈ దేహాన్ని క్షేమంగా ఉంచడానికి, ఈ దేహం పాడైపోకుండా ఉండడానికి భద్రపరచే కార్యక్రమమే దేవుడు మనుష్యులను మంటికి మార్చడము. నిజంగా అలా సెట్ అవుతాయా? మట్టిలో ఉన్నటువంటి ఇది అవయవాలన్నీ మరలా మన దేహానికే సెట్ అవుతాయా అన్నప్పుడు ఖచ్చితంగా సెట్ అవుతాయి ప్రేమన దేవుని పిల్లలు. దానికి సాదృశ్యంగా నిజంగా దేవుడు బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని రాయించాడు. ఏస్కేలు గ్రంథము ఏమంటే, అప్పుడప్పుడు శ్మశానాలలో చూడండి, ఎవరినైనా పాతి పెట్టడానికి వెళ్ళిపోయామనుకోండి, ఏమంటే కుక్కలో నక్కలో అక్కడ ఉన్నటువంటి ఏమంటే గోతులను త్రొవ్వి లోనున్నటువంటి ఎముకలను బయటికి తీసేస్తూ ఉంటాయండి. కొన్ని అస్థిపంజరాలు కనపడుతూ ఉంటాయి, కొన్ని చేతుల భూమికలు కనబడుతుంటాయి, కాళ్ళ ఎముకలు కనబడుతూ ఉంటాయి, ఏమంటే ఆ పుర్రే కనపడుతూ ఉంటుంది. ఎవరిదో మనకు తెలియదు. అంటే లోనమనే పాతి పెట్టాం, కానీ ఏం జరిగిందన్నప్పుడు ఏ కుక్కో నక్కో దాన్ని బయటికి తీయడం అన్నట్టు కూడా కనబడతా ఉంటుంది ప్రియులారా. మరి ఇవన్నీ ఎలా మరలా ఒక చోటికి వస్తాయన్నప్పుడు, వస్తాయి అనడానికి దేవుడు ముందే నిజంగా దర్శన రూపములో ఎహెస్కేల్ గారికి ఏం చూపిస్తున్నారో మనం చూడగలిగితే, ఎహెస్కేల్ గ్రంథము 37వ అధ్యాయము మొదటి నుంచి చూడండి ప్రేమ దేవుని పిల్లలారా. ఎహెస్కేల్ గ్రంథము 37వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా హస్తము నా మీదికి వచ్చి నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి అన్నాడు. చూడండి, ఎన్నో ఎముకలు కనబడుతున్నాయి, అన్నీ ఏమని చిందర వందరగా కనబడుతున్నాయి, అన్నీ ఎండిపోయి ఉన్నాయి. అలాంటి ఎముకలతో కూడుకున్న ఒక లోయను చూపిస్తున్నాడు ఏస్కేలు గారికి. చూపించి ఏం మాట్లాడుతున్నారు చూడండి తర్వాత మాటలో, ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని ప్రశ్నిస్తున్నాడండి. ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అన్నప్పుడు, ప్రభువా అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు అంటున్నాడండి. అంటే దేవుడి మాటను బట్టి ఏం జరగబోతుందంటే, ఎండిన ఎముకలు బ్రతుకుతాయి. ఎండిన ఎముకలు ఎలా బ్రతుకుతాయంటే, ఇదిగో మానవ ఆకారంలోనికి వస్తాయి అంటున్నారు చూడండి. నేను వాటికి చర్మాన్ని ఇస్తాను, వాటికి మాంసాన్ని ఇస్తాను, నరములను ఇస్తానని చెప్తున్నాడు ఆయన. ఇలా ఇవ్వడాన్ని బట్టి ఏమవుతుందంటే మరలా మానవ రూపాన్ని ధరించుకుంటాయి. మరి అక్కడ అన్ని ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి కదా, మరి అవన్నీ ఏమైపోతాయి అంటే ఒకదానికి ఒకటి, ఏ ఎముక ఏ దేహానికి సంబంధించిందో, ఏ పుర్రె ఏ దేహానికి సంబంధించిందో, ఏమంటే ప్రతి ఒక్కటి కూడా దానికి అవిగా వచ్చి అతుక్కుపోతాయి. ఎందుకు, ఆ బాధ్యత ఆ పని ఎవరికి అప్పగించాడు దేవుడు అన్నప్పుడు, భూమికి అప్పగించాడు. అందుకే చెబుతున్నాడన్ని అవన్నీ జరుగుతాయా అన్నప్పుడు, జరుగుతాయి అనడానికి ఏమంటే 7వ వచనంలో చూడండి, 7వ వచనంలో నిజంగా ఏస్కేల్ గారు ఏం చేస్తున్నారంటే, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అంటే ఎముకలన్నీ లేచిపోతున్నాయి,
ఏ ఎముక ఏ దేహానికి సంబంధించిందో ఏ భాగము ఏ దేహానికి సంబంధించిందో వాటికి అవిగా వచ్చేస్తున్నాయి అతుక్కుపోతున్నాయి అందుకే శబ్దాలు ప్రారంభమయ్యాయి అంటున్నాడు గడగడమను ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనేను అన్నమాట ఉంది చూడండి ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనేను ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనేను అంటే ఏది పడితే అది కాదు ఇక్కడ ఏ ఎముక పడితే ఆ ఎముక వచ్చి ఏమండి అస్థిపంజరానికి కలుసుకునే పరిస్థితి లేదు ఆ దేహానికి సంబంధించిన ఎముకే ఆ దేహానికి వచ్చి రావాలి అంటే ఏ అస్థిపంజరానికి సంబంధించిన ఎముకలు దానికి వచ్చి అతుక్కోవాలి అదే జరుగుతుంది ఇక్కడ అదే చెప్తున్నాడు ఒకదానితో ఒకటి కలుసుకొనేను నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను వాటిపైన చర్మము కప్పెను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నాడు దేవుడు అన్నప్పుడు ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు అన్నప్పుడు భవిష్యత్తులో జరగబోయే దాని గురించి చెబుతున్నాడు భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడో మనుషులకు అర్థం కావడానికి చెబుతున్నాడు ఇదిగో మరణించిన తరువాత మట్టిలో పెట్టబడిన తరువాత మట్టి అయిపోయాం గనుక ఇక చరిత్ర లేదు అనుకుంటే పొరపాటు ఆయన నిన్ను మంటికి మార్చాడు మంటికి మార్చి నిన్ను భద్రపరిచాడు నిన్ను భద్రపరిచిన ఆయన మరలా నిన్ను బ్రతికించడానికి సిద్ధపడుతున్నాడు అందుకే ఆ ప్రారంభం 19వ వచనంలో ఏమంటున్నాడు నా వారి శవములు సజీవములగును అన్నాడు చూడండి నా వారి శవములు సజీవములు అవుతాయి అంటే మరణించిన వారు మరలా బ్రతికే పరిస్థితి ఒకటి ఉంది వాళ్ళు సజీవులు కావాలి అంటే వారి దేహాలను భద్రపరచాలి వారి దేహాలను భద్రపరచాలి అందుకే మంటికి మార్చి ఆయన ఏం చేశాడంటే భద్రపరచాడు ప్రేమల దేవుని పిల్లలారా అంటే భద్రపరచబడిన ప్రతి ఒక్కరము మరలా తిరిగి లేచే పరిస్థితి ఉంది ఎందుకంటే ఆయన మార్పు చేయబోతున్నాడు అక్కడ అదే రాయించాడు ఏజ్కేల్ గ్రంథంలో ఇదిగో ఎండిన ఎముకలకు మరలా ఆ దేహాన్ని ఇచ్చిన ఆ పరిస్థితిని ఎందుకు చూపించాడంటే ఇదిగో కంటకి కనిపించకపోయిన మట్టిలో మట్టిగా ఉన్న ఇదిగో మీ రూపాలకు నేను మరలా దేహాన్ని ఇవ్వబోతున్నాను అన్నాడండి ఇంతకీ ఏ దేహాన్ని ఇవ్వడం గురించి చెబుతున్నాడు ఈ మాటలన్నీ అన్నప్పుడు మరలా ఈ మట్టి దేహాల గురించి కాదు ఎవడు ఈ మట్టి దేహాలు ఇవ్వాలని కాదు ప్రేమైన దేవుని పిల్లలారా మార్పు చేసి ఆయన ఇవ్వబోతున్న దేహం ఏంటన్నప్పుడు ఒకరోజు ఏదేను వనములో ఆదామవ్వలు పోగొట్టుకున్న ఒక అద్భుతమైన దేహాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు ఏదేను తోటలో ప్రారంభములో ఏ దేహాన్ని అయితే వాళ్ళకి ఇచ్చాడో మరణము లేనిది శాశ్వతమైనది అదే దేహాన్ని మరలా ఈ ప్రపంచ మానవాళికి దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు అయితే ఎవరికి ఇస్తాడో ఆ దేహాన్ని అన్నప్పుడు ఎవరికి దేవుడు ఇచ్చి వాళ్ళను లేపి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళిపోతారన్నప్పుడు ప్రేమల దేవుని పిల్లలారా క్రీస్తునందు బ్రతుకుతున్న వారికి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఎందరైతే జీవిస్తున్నారో వాళ్లకు ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు అందుకే మార్పు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన మంటిలో పడి ఉన్న వారికి ఒక చక్కటి దేహాన్ని ఇచ్చి నిత్య జీవానికి తీసుకెళ్లడానికి దేవుడు సిద్ధపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది అందుకే నిజంగా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమండి ఇవే సందర్భాలను చెబుతున్నాడు చూడండి 15వ అధ్యాయము 51వ వచనం నుంచి ప్రేమన దేవుని పిల్లలారా 15వ అధ్యాయము 51వ వచనం ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు చెందుతాము మార్పు చెందుతాము మార్పు చెందుతాము అంటున్నాడు చూడండి అంటే మారిపోతాము మనము మార్చబడతాము ఇటు బ్రతికున్న మనమేమైపోతాము అంటున్నాడు పౌలు గారు మార్చబడతాం మనము ఆల్రెడీ మరణించిన వారు మంటిలో పడుకొని ఉన్నవారు వాళ్ళ దేహాలను భద్రపరిచాడు వాళ్ళను కూడా దేవుడు ఇదిగో ఒక నూతనమైనటువంటి ఒక అమూల్యమైనటువంటి అక్షయమైనటువంటి దేహాన్ని ఇవ్వడానికే వాళ్ళను భద్రపరిచాడు
ఆయన మంటికి మార్చి మనుషులకు అన్యాయం చేయటం లేదు. అర్థం కాని వారు ఏమనుకుంటున్నారంటే మంటికి మార్చి దేవుడు అన్యాయం చేస్తున్నాడేమనుకుంటున్నారు. లేదు ప్రేమల దేవుని పిల్లలారా, క్రీస్తు రాకడలో దేవుని కోసం బ్రతికిన, క్రీస్తు కోసం బ్రతికిన వాళ్ళందరి కోసం ఆయన దాచి ఉంచిన ఒక ఉన్నతమైన దేహాన్ని ఇవ్వడానికే భద్రపరిచాడు వాళ్ళందరినీ, నిద్రలో ఉంచాడు వాళ్ళందరినీ. వాళ్ళ దేహాలేమి చెదిరిపోలేదు, వాళ్ళ దేహాలన్నీ మరలా తిరిగి లేస్తాయంటున్నాడు. అందుకే బ్రతికి ఉన్న మనమైతే మార్పు చెందుతాము, ఈ మట్టి దేహము మహిమ దేహంగా మార్చబడుతుంది. బ్రతికి ఉన్న నువ్వు మార్పు చెందుతావు. మరి మరణించిన వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు? బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. ఇదిగో అదే చెప్పాడు కదా, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొనండి అన్నాడు. ఆ మేల్కొనడం ఎప్పుడు అన్నప్పుడు క్రీస్తు రెండవ రాకడలో. ఎప్పుడు మేల్కొంటారు మరణించిన భక్తులందరూ? ఎప్పుడు మేల్కొంటారు, ఎప్పుడు అక్షయమైనటువంటి ఆ దేహాన్ని సంపాదించుకుంటారంటే క్రీస్తు రెండవ రాకడలో. అంటే క్రీస్తు రెండవ రాకడ జరిగేటంత వరకు వారి దేహాలు భద్రంగా ఉండాలి. మరి భద్రపరచడానికే, జాగ్రత్త పెట్టడానికే ఆయన మనుష్యులను మంటికి మార్చుతున్నాడు. ఇది అన్యాయం ఎందుకు అవుతుంది చెప్పండి? ఇది దేవుడు చేసిన అన్యాయం ఎందుకు అవుతుంది? మట్టి దేహములోను దేవుడి కోసం బ్రతికినందుకు, ఈ మట్టి దేహములో దేవుని నువ్వు ప్రేమించినందుకు, ఈ దేహములో ఉన్నంత కాలము దేవుని కార్యక్రమాల కోసం నీ కష్టాన్ని పెట్టినందుకు దేవుడు మనల్ని ప్రేమించి ఈ మట్టి దేహాన్ని నిజంగా మన్నుగా మార్చి భద్రపరచి ఒక మహాదేహం కోసం, ఒక మహారూపం కోసం ఆయన దాచి ఉంచాడు అన్న సత్యం అర్థమవుతుంది ప్రియులారా. అందుకే అదే చెబుతున్నాడు ఆయన, ఇదిగో కడబూరం రోగును మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము అన్నాడు. చూడండి, మనం మార్పు చెందుతాం. ఈ మట్టి దేహము ఇది కూడా అక్షయ రూపంలోనికి వెళుతుంది, అలాగే మృతులు కూడా మార్పు చెందుతారు అన్నాడండి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము ఆమర్త్యతను ధరించుకొనవలసి ఉంది. అందుకోసం భద్రపరిచాడు. ఈ క్షయమైపోయే, ఈ నాశనమైపోయే ఈ దేహాన్ని ఎందుకు భద్రపరిచాడంటే అక్షయతను ధరించుకోవడానికి. ఈ అమర్త్యమైనది, మర్త్యమైనది, మట్టిలో మట్టిగా మారిపోయే దీన్ని ఎందుకు భద్రపరిచాడంటే అమర్త్యమైనటువంటి ఒక విలువైన దేహాన్ని ఇవ్వడానికి. ప్రేమల దేవుని పిల్లలారా, అంటే దేవుడు ఎంత జాగ్రత్తగా మనల్ని మంటికి మార్చి మన పట్ల ఉన్న ఆయన మహాప్రేమను చూపుతున్నాడు. అంటే మరణించిన వారి గురించి అందుకే చెప్తాడు, వాళ్ళు మంటిలో పడుకొని ఉన్నారు, వాళ్ళు పితరులతో కలిసి వాళ్ళు పండుకొని ఉన్నారు, వాళ్ళు ఏమీ కాలేదు. ఎప్పటి వరకు పండుకుంటారంటే క్రీస్తు రెండవ రాకడ వరకు పండుకుంటారు. క్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుతుందంటే, ఇదిగో మంటిలో పండుకున్న వారు లేస్తారు, భద్రపరచబడిన వాళ్ళ దేహాలన్నీ తిరిగి లేస్తాయి, ఒక శాశ్వతమైన ఒక అక్షయమైన దేహాన్ని ధరించుకుంటారు. ప్రేమల దేవుని పిల్లలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21 చూడండి. 3:20-21 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20-21 మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయన్నప్పుడు, నా పౌరస్థితి పరలోకములో ఉందన్న సత్యాన్ని ఎరిగి భూమి మీద బ్రతుకుతున్న వారికి, నా పౌరస్థితి పరలోకంలో ఉంది, ఈ భూమి మీద నేను బ్రతుకుతున్నా, ఇది ఇక్కడ కొంతకాలమే నా బ్రతుకు, ఇది ఒక నటన అన్న సంగతి ఎరిగి ఈ నటనను నేను ముగించుకోవాలి, ఈ నటన ముగించే లోపు నా తండ్రి నా కోసం రాసుకున్న ప్రకారంగా నా తండ్రి తన ఇష్టాన్ని నెరవేర్చాలని ఏదైతే నా మీద సంకల్పించాడో ఆ సంకల్పాన్ని అంతటిని నేను నెరవేర్చగలిగితే నాకు ఏం జరుగుతుందో, నాకు ఎలాంటి భాగ్యం పడుతుందో అన్న సత్యాన్ని గుర్తెరిగిన వారి కోసం రాయబడుతున్న మాట ప్రియులారా. మరలా చూడండి ఆ మాట, 3:20 మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. ప్రేమ దేవుని పిల్లలారా, కనిపెట్టుకుంటున్నామా?
ఈ భూమి మీద బ్రతుకుంటుండగా దేనికోసం బ్రతుకుతున్నావు? దేనిని కనిపెట్టుకుంటున్నావు? ఏదో లోకంలో జరుగుతుందనా, లోకంలో ఏవో వస్తాయనా, లోకంలో ఏవో ఆశీర్వాదాలు అనుకుంటున్నావా? దీని గురించి కాదు మనం కట్టి పెట్టవలసింది. ఈరోజు ఎందరో ఏమని ఈ భూ సంబంధమైన వాటి కోసం కనిపెట్టుకుంటూ, భూ సంబంధమైనవి దొరికాయని సాక్ష్యాలు చెప్పుకుంటూ అసలైన దానిని మర్చిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం బ్రతకూడదు ప్రేమ దేవుని పిల్లలారా. మనం కనిపెట్టవలసింది రాబోతున్న మన రక్షకుని కోసం. నా ప్రభువు రాబోతున్నాడు, నా ప్రభువు రాబోతున్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడన్న ఆయన మీద మనము ఆలోచన కలిగి బ్రతకాలి. అలా నువ్వు బ్రతుకుతూ ఉంటే నీకు ఏం జరుగుతుందో చెబుతున్నాడు చూడండి. 21వ వచనం, సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అన్నాడు చూడండి. మార్చేస్తాడు. ఈ మట్టి రూపం మారిపోతుంది. ఎలా మారిపోతుంది? ఇదిగో యేసు క్రీస్తు వారు ఏ అక్షయమైన దేహాన్ని ధరించుకున్నారో, ఏ మహిమగల దేహాన్ని ధరించుకున్నారో దానికి సమరూపము గలదానిగా నిన్ను మార్చేస్తాడు. దానికి సమరూపమైన ఒక అద్భుతమైన దేహాన్ని నీకు ఇస్తాడు. అదే చెబుతున్నాడండి. దానికోసం కదా మనం ప్రభు కోసం కనిపెట్టవలసింది. ఆ దేహాన్ని ఇస్తాడని కదా, అక్షయమైన రూపంలోనికి మారుస్తాడని కదా, ఆ చక్కటి ఆకారాన్ని ధరించుకొని నిత్య జీవానికి వెళ్ళిపోవాలని కదా భూమి మీద ఈ బ్రతుకులో మనం క్రీస్తును నమ్ముకొని జీవించవలసింది. ఈ లోకం కోసం కాదే, లోక ఆశల కోసం కాదే, లోకంలో ఏదో దొరుకుతుందని కాదు, ప్రభు రాబోతున్నాడు. నా ప్రభు కోసం నేను బ్రతకగలిగితే నా ప్రభు ఏ మహిమ కలిగిన రూపాన్ని ధరించుకున్నాడో అదే రూపంలోనికి నన్ను మారుస్తాడు. ఇదండి మనం ఎదురు చూడవలసింది. దీనికోసం కదా ప్రేమ దేవుని పిల్లలారా. అంటే ఈ దేహాన్ని ఇవ్వడానిక, ఈ రూపాన్ని ఇవ్వడానిక, ఈ రూపాన్ని ఇవ్వడానికే ముందుగా మరణించిన భక్తులందరినీ మంటికి మార్చి వాళ్ళను భద్రంగా కాస్తున్నాడు దేవుడు. ఈ రూపాన్ని ఇవ్వడానికే. ఒకవేళ మనం బ్రతికుంటుండగానే ప్రభు వచ్చాడా, నిన్ను మార్చేస్తాడు ఆ రూపంలోనికే. మట్టి రూపములో మనం ఉండాలని కాదు దేవుడు కోరుకుంటున్నది. ప్రారంభంలో కూడా ఎవడి మరణానికి వెళ్ళిపోయే దేహములో మనం ఉండాలని దేవుడు ఆశించలేదు. ఆదాము అవ్వలు తప్పు చేసి మరణాన్ని తెచ్చిపెట్టారు ప్రపంచానికి. మొదటి ఆదాము ద్వారా మరణం సంప్రాప్తమైతే రెండవ ఆదామైన క్రీస్తు ద్వారా మరలా ఆ మొదటి రూపం, ఆ అక్షయమైన రూపం, ఆ మహిమగల రూపం మనకు అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, కొరంతీయులకు రాసిన మొదటి పత్రికలోనే 15వ అధ్యాయం 23వ వచనాన్ని చూడండి. 23వ వచనం, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఎవరు బ్రతికింపబడతారు? ఎవరు మహిమ కలిగిన శరీరాన్ని ధరించుకుంటారు? ఎవరు మహిమ కలిగిన శరీరముతో నిత్య జీవానికి వెళ్ళిపోతారన్నప్పుడు ప్రేమ దేవుని పిల్లలారా ఆయన వారు అన్నమాట ఉంది చూడండి. ఆయన వారు. అందుకే భూమి మీదను మరణించే నాటికి ఆయన వాడిగా బ్రతికి మరణించాలి. భూమి మీదను మరణించే నాటికి ఆయన దానిగా బ్రతికి మరణించాలి. కన్ను మూసే నాటికి నువ్వు ఆయన వాడిగా బ్రతుకుతున్నావా? ఆయన దానిగా బ్రతికే కన్ను మూస్తున్నావా? అదండి మన బ్రతుకులో మనం తీసుకోవలసిన ఒక గొప్ప నిర్ణయం. ఎందుకంటే ఆయన వారికే మరలా బ్రతుకు, ఆయన వారికే మహిమ కలిగిన దేహం, ఆయన వారే నిత్య జీవానికి వెళ్ళే భాగ్యం. ఎందుకంటే ముందు యేసుక్రీస్తు వారు లేచారు, ముందు యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలముగా లేచారు. ఎందుకంటే మరణము తరువాత మట్టిలో ఉండమని, మహిమ కలిగిన ఆకారం మనకు వస్తుందని అది ఇవ్వడానికే దేవుడు భక్తులందరినీ కూడా మంటికి మార్చి వారిని నిద్రపుచ్చుతున్నాడన్న ఈ సత్యం మనకు అర్థం కావడానికే మొదట యేసుక్రీస్తు వారు లేచారు. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణించిన ప్రతి వారికి కూడా ఇదిగో ఈ మహిమ కలిగిన రూపం ఉందని దేవుడు ప్రపంచానికి క్రీస్తు ద్వారా చాటిస్తున్నాడు. ప్రియులారా, అంటే ఎందుకు దేవుడు మట్టికి మారుస్తున్నాడు అన్నప్పుడు ఈ మహిమ కలిగిన రూపం ఇవ్వడానికి. మహిమ కలిగిన రూపం, ఆ రూపమును దక్కించుకోవాలనుకుంటే, ఆ రూపములో నువ్వు బ్రతకాలి అనుకుంటే
ఏమండి క్రీస్తు కోసం జీవించాలి ప్రియులారా. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని చూడండి ఒక్కసారి. 28 అక్కడ చెబుతున్న మాట చూడండి, యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన ఏమంటున్నాడు, దీనికి ఆశ్చర్యపడకూడి ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమునకును బయటికి వచ్చేదరు. బయటికైతే వస్తారు, అందరూ బయటకు వస్తారు. దేవుడి కోసం బ్రతికిన వారు వస్తారు, దేవుడి కోసం బ్రతకని వారు వస్తారు, క్రీస్తును విశ్వసించిన వారు వస్తారు, విశ్వసించని వారు కూడా వస్తారు. అయితే ఏం జరుగుతుందన్నప్పుడు, ఆయనను విశ్వసించిన వారికి జరగబోయే ఒక అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా, ఇదిగో జీవ పునరుత్నానికి వస్తావు నువ్వు బయటికి. నువ్వు జీవ పునరుత్నం, అక్షయమైన దేహాన్ని ధరించుకొని నిత్య జీవానికి వెళ్ళిపోతావు, పునరుత్నుడవై. ఎప్పుడు అన్నప్పుడు, నువ్వు క్రీస్తు వాడిగా బ్రతికి కన్ను మూస్తే, క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని ఈ భూమి మీద దేవుడి కోసం అప్పగించుకొని ఈ లోకాన్ని విడిచిపెడితే, అలా కాకుండా నీ కోసం బ్రతికి, లోకం కోసం బ్రతికి, నీ ఇష్టానుసారంగా బ్రతికి ఒకవేళ కన్ను మూస్తే నువ్వు బయటకు వస్తావు సమాధుల్లో నుంచి. కానీ ఎక్కడికి పోవడానికి తెలుసా, తీర్పు పునరుత్నం అన్నాడు, నిత్యాగ్ని జ్వాలకి వెళ్ళిపోవడానికి. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, దేవుడు మంటికి మార్చి మనుష్యులకు అన్యాయం చేయటం లేదండి. ఆయన ఆయన మంటికి మార్చి నిన్ను జాగ్రత్తగా ఈ దేహాన్ని భద్రపరచి మరల క్రీస్తు రెండవ రాకడలో నీకు మహిమ కలిగిన దేహాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, నీకు అక్షయమైన రూపాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, నిన్ను మార్చాలనుకుంటున్నాడు, నిత్య జీవానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అది శాశ్వతం, అది వాస్తవమైన జీవం. ఆ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి ఈ చిన్ని జీవితకాలంలో ఈ మట్టి దేహములో దేవుడి కోసం బ్రతుకుదాం ప్రియులారా. దేవుడి కోసం నమ్మకంగా జీవిద్దాం, క్రీస్తునందు జాగ్రత్తగా ఆయన అప్పగించిన బాధ్యతలు నెరవేర్చుకుంటూ దేవుడి కోసం బ్రతికి ఒకరోజు మరణించి మట్టికి చేర్చబడిన మనం బాధపడవలసిన అవసరం లేదు. మనం మట్టికి చేర్చబడుతున్నామంటే భద్రతలోనికి వెళ్ళిపోతున్నాం, క్రీస్తు రెండవ రాకడలో మరలా తిరిగి లేస్తాం, క్రీస్తు రూపానికి సమరూపమైన మహిమ కలిగిన దేహాన్ని ధరించుకుంటాం, నిత్య జీవానికి వెళ్ళిపోయి సదాకాలం మన తండ్రితో ఉంటాం. అలాంటి మహాభాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ఈ మొదటి రోజు రాత్రినైనా మీ అమూల్యమైనటువంటి మాటలు మీ పిల్లలతో పంచుకునే భాగ్యాన్ని అనుగ్రహించారు. విన్న మాటలు మీ పిల్లల హృదయాలలో ఫలింప చేయండి తండ్రి. మీ మాటలను ఎందరో అపార్థం చేసుకుని మీకు దూరమైపోతున్నారు నాయనా. మీరు ఎంత ప్రేమ కలిగిన వారో, మీరు మా పట్ల ఎంత జాగ్రత్త కలిగిన వారో విన్న మాటలను బట్టి మాకు అర్థమవుతుంది. మమ్మల్ని మంటికి మార్చి నాయన, మమ్మల్ని భద్రపరిచి మీ కుమారుని రెండవ రాకడలో మహిమ కలిగిన రూపాన్ని ఇవ్వాలనే మమ్మల్ని దాచుతున్నారు తండ్రి. తండ్రి, మేము మీ పని ముగించుకొని మీ అందు నమ్మకంగా బ్రతికి క్రీస్తు యేసు మాటలకు లోబడి నాయన ఈ దేహములో మీరు అప్పగించిన పనిని ప్రతి పనిని ముగించుకొని నేను మంటికి మార్చబడి తండ్రి ఒకరోజు అక్షయమైన దేహం కోసం ఎదురు చూసే మా పితరుల జాబితాలో మేము ఉంటూ వారితో కలిసి పండుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ తండ్రి, ఈ చక్కటి కార్యక్రమానికి నాంది పలికిన మీ ప్రియులందరినీ దీవించండి. వాళ్ళని నడిపిస్తున్నటువంటి నైనా మరి దైవజనులను తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకునండి, వారి కుటుంబాలను దీవించమని క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం ప్రియులారా. మనందరికీ కన్న తండ్రి అయిన దేవుడి ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చాలా మంచి సంగతులు మనం మాకు నేర్పించారు. మరి దేవుడు మనుషులను మంటికి మార్చటం న్యాయమా అని ప్రశ్నిస్తూ, అది న్యాయమే, ఆయన మనకు మేలు చేయడానికి అలా చేస్తున్నాడన్న సత్యాన్ని మనందరికీ సవివరంగా అర్థమయ్యేటట్లుగా బోధించారు. అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న విషయం, మరి నల్లబండగూడెంలో రొట్టె కార్యక్రమం ఇవ్వలేదు, వారి కోసం
లోపల సేవకులు రొట్టె ద్రాక్ష రసం మీకు సిద్ధం చేశారు. అక్కడికి వెళ్ళి రొట్టె ద్రాక్ష రసం తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీ అందరి కోసం సంఘస్థులు కష్టపడి భోజనాలు సిద్ధం చేశారు. ప్రతి ఒక్కళ్ళు భోజనం చేసి వెళ్ళండి. మరొక ప్రకటన, రేపు మధ్యాహ్నం బైబిల్ తరగతులు ఉంటాయి చర్చిలో. ఇక్కడికి నేర్చుకోవాల్సిన వారు, నేర్చుకోదలసిన వారు రావచ్చు. అలాగే జగ్గేపేటలో వచ్చే నెలలో 5, 6, 7 తేదీల్లో మహాసభలు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్య వాక్యోపదేశకులుగా సంతోష్ కుమార్ గారు వస్తున్నారు. ప్రార్థించండి, పాల్గొనండి. అందరికీ వందనాలు. మరి మన కోసమే దేవుడు ప్రకృతిని నిమ్మలపరిచాడు. పైన కొంచెం కదిలింది కాబట్టి మీరు త్వర త్వరగా భోజనం చేసి నిమ్మలంగా, దూరం వెళ్ళేవాళ్ళు కంగారుగా వెళ్లకుండా నిమ్మలంగా వెళ్ళండి. ఒకవేళ దూర ప్రాంతం వాళ్ళు ఉండాలి అనుకుంటే ఇక్కడ మీరు ఉండొచ్చు, చర్చిలో మీకు అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం బైబిల్ తరగతి ఉంటుంది. రేపు రాత్రి 6:30 గంటలకే సభ ప్రారంభమవుతుంది. త్వర త్వరగా మీరు రావాలని మనవి చేస్తున్నాం. రేపు ఎల్లుండి ఈ సభలు జరుగుతాయి. ప్రార్థించండి, పాల్గొనండి. ఇంకా అనేక మందికి తెలియచేయండి, అనేక మందిని తీసుకురండి, మహాజ్ఞానాన్ని వారికి వినిపించండి. అందరికి వందనాలు. ఇంతవరకు మరి దేవుడు మంచి వాతావరణం ఇచ్చినందుకు ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వీలైతే చప్పట్లు కొట్టండి, లేకపోతే భోజనం చేయండి. వెళ్ళి మంచి